మరి దేవుని వాక్యం వినే సమయాలు మన జీవితంలో ఎంత శ్రేష్టమైన సమయాలో మనం ఆలోచించినప్పుడు నిజంగా దేవుని వాక్యం మన ప్రాణాలని తెప్పరిల్ల చేస్తుంది దేవుని వాక్యం మనకి బలాన్ని ఇస్తుంది మనకి శక్తినిస్తుంది మించి మనల్ని జీవింప చేసే గొప్ప జీవాన్ని దేవుని మాట మనకిస్తది కాబట్టి దేవుని మాట మీద ఆశపెట్టుకున్న దావీదు నిజంగా ఎంత ధన్యుడో మనం ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది అందుకే దేవుడు ఎప్పుడు కూడా దావీదు దేవుని మాట మీద దావీదు ఆశ పెట్టుకునేవాడు నిజమే మీరు ఎప్పుడైనా ఆలోచించండి మనం మనుషుల మీద ఆశ పెట్టుకుంటాం చాలాసార్లు మనుషుడు ఏదో చేస్తాడని ఆశ కలిగి జీవిస్తాం అయితే మనుషులు చాలాసార్లు మన జీవితాల్లో చాలా నిరాశను కలిగిస్తారు కానీ ఎన్నడూ తప్పని మాట దేవుని మాట కాబట్టి దావిదు వలె మనం అందరూ చెప్పండి ఎవరి మాట మీద ఆశ పెట్టుకోవాలి దేవుని మాట మీద మనందరం కూడా ఆశ పెట్టుకోవాలి అందరు చెప్పండి ఎవరి మాట మీద దేవుని మాట మీద ఆశ పెట్టుకుందాం ఈ ప్రాముఖ్యమైన సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తి యొక్క బానిసత్వం కింద ఇస్రాయలీలు మగ్గిపోయారు ఇస్రాయలీలు ఎన్నో బాధలు పడ్డారు ఇస్రాయిలీలు నలిగిపోయారు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆలోచించండి ఫరో యొక్క కబంధ హస్తాల కింద ఫరో యొక్క ఉగ్గు పాదాల కింద ఇస్రాయిలీలు ఎన్నో బాధలు పడ్డారు అయితే వారందరూ కూడా దేవునికి మొరపెట్టారు ప్రభా ఈ యొక్క బానిసత్వం నుండి మాకు విడుదల విమోచన దయచేయి అని వారు మొరపెట్టగానే దేవుడు వారి మొర పరలోకం చేరగా వారిని వారి మొరను చూసి వారికి విడుదల ఇవ్వడం కోసం దేవుడంట పరలోకము నుండి దిగి వచ్చాడు వాళ్ళ వద్దకు ఎందుకో తెలుసా వాళ్ళకు విడుదల విమోచన ఇవ్వడానికి బానిసత్వం నుండి ఇస్రాయిలీల్ని విడిపించడానికి మన జీవితంలో కూడా ఎన్నో బానిసత్వాలు ఎన్నో దాసత్వపులు మన జీవితాల్లో లీనమైపోయి ఉన్నాం అయితే వాటన్నిటి నుండి విడుదల రావాలంటే ఇస్రాయలీలు చేసిన మొర ఇస్రాయలీలు చేసిన ప్రార్థన మన జీవితాల్లో మనం కూడా చేయాలి ప్రభా ఈ బానిసత్వం నుండి మాకు విడుదల నువ్వు దయచే ప్రభా అంటే చాలు బానిసత్వం నుండి దేవుడు మనకు విడుదల విమోచన దయచేస్తాడు నిజమే దేవుడు వారి కొరకు మోషేను పంపించాడు మోషే మనందరికీ తెలుసు ఐగుప్తు బంధకాల్లో ఉన్న ఇస్రాయలకి దేవుడు మోష ద్వారా విడుదల తీసుకొచ్చాడు ఇప్పుడు వారు ఐగుప్తుని విడిచిపెట్టారు ప్రవేశపెట్టబడ్డారు యాత్ర ప్రారంభమైంది నిర్గమాకాండంలో యాత్ర మొదలైంది వీరి యాత్ర ఎక్కడికంటే ఐగుప్తు నుంచి ఎక్కడికి బయలుదేరారు కాణానికి బయలుదేరారు దేవుడు అబ్రహాముతో ఏ వాగ్దానం అయితే చేశాడో ఇస్సాకుతో ఏ వాగ్దానం అయితే చేసాడో యాకోబుతో ఏ వాగ్దానం అయితే చేసాడో ఆ వాగ్దానం ప్రకారం వాగ్దానం చేసిన దేవుడు నమ్మతైనవాడు కాబట్టి ఆ వాగ్దాన దేశంలో ఇస్రాయేలీని దేవుడు ప్రవేశపెడుతున్నాడు మనందరికీ ఈ స్టోరీ అంతా తెలుసు ఇప్పుడు ఇస్రాయేలీ యాత్ర ఎక్కడికి అంటే ఎక్కడికి ఐగుప్తు నుండి కానానికి అందరు చెప్పండి ఎక్కడికి వెరీ గుడ్ ఇంకొకసారి పెద్దగా చెప్పండి ఎక్కడి నుంచి ఎక్కడికి ఐగుప్తు నుంచి కానానికి వెరీ గుడ్ ఇప్పుడు ఈ ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇస్రాయలీలు మధ్యలో ఎక్కడ ఆగకూడదు మధ్యలో ఎక్కడ మాకు ఈ స్థలం బాగుంది అని స్థిర నివాసం వేసుకోకూడదు మేము ఇక్కడే ఉండిపోతాం అని ఎట్టి పరిస్థితులు అనకూడదు దేవుడు వారికి వాగ్దానం చేశాడు ఎక్కడ దాకా వెళ్ళాలి అంటే వారి ప్రయాణం ఎక్కడ దాకా కొనసాగాలి అని అంటే ఐగుప్తు నుంచి కానాను దాకా వెళ్ళాలి మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ప్రయాణం చేస్తారు అందరు చెప్పండి ఎన్ని సంవత్సరాలు అండి నలభై సంవత్సరాలు ఇక్కడ వినండి చాలామంది ఏం చెప్తారంటే నలభై రోజులు ప్రయాణమే అది అని కొద్దిమంది ఇంకొద్ది మంది ఏమంటారు తెలుసా పద్దెనిమిది రోజులు ప్రయాణమే అది అని కానీ వారు ఆ ప్రయాణం చేయడానికి నలభై సంవత్సరాలు పట్టింది ఎందుకంటే వాళ్ళల్లో దేవునికి చాలామంది ఇష్టులుగా లేరు దేవుని మాటకు లోబడలేదు కాబట్టి వాళ్ళు అరణ్యంలో సంచారము చేయవలసి వచ్చింది అని చెప్తారు చాలామంది ఏదేమైనప్పటికీ కూడా వారు అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు తిరిగారు నలభై సంవత్సరాలు తిరిగారు అయితే వినండి ఇక్కడే మీకు జ్ఞాపకం చేస్తాను నలభై సంవత్సరాలు ఇస్రాయలీలు అసలు ఆలోచించండి ఎంత తిరుగులాట చేశారు ఒక వ్యక్తి నలభై సంవత్సరాలు అలాగే ప్రయాణం చేయడం అంటే మాటలు అంటారా నలభై సంవత్సరాలు అలాగ నడుస్తూ ఉండడం అంటే మాటలు అంటారా చాలా కష్టం అయితే దేవుడు ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తున్న వారి కోసం దేవుడు ఆహారం కోసం వాళ్ళు ఏడ్చారు అయ్యో మాకు ఆకలి అవుతుంది అని ఏడ్చినప్పుడు వాళ్ళ కోసం దేవుడు ఆకాశము నుండి ఏం కురిపించాడు మన్నాను కురిపించాడు అందరు చెప్పండి ఏం కురిపించాడు మన్నాను ఈ దినాన నేను మీకు మన్నాను గురించి చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినాలి మన్నా అంటే ఏంటి అనేది ఈరోజు మన్నా యొక్క శ్రేష్టమైన లక్షణాలు ఏంటి మన్న ఆకాశము నుండి కురిపించబడింది ఈ మన్నా యొక్క విధి విధానాలు ఏంటి ఈ మన్న దేని గురించి తెలియజేస్తుంది అనే శ్రేష్టమైన ఆధ్యాత్మిక పాఠం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను అయితే ఆలోచించండి ఈ మన్నాను గురించి ఆలోచించినప్పుడు ఈ మన్నాను గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఈ మన్నాను గురించి మనం యోచించినప్పుడు మనకు ఒక విషయం అర్థమైంది ఏంటో తెలుసా మన్నా నూటికి నూరు శాతం ఎవరిని చూపిస్తుంది అంటే యేసు క్రీస్తుకు గుర్తుగా ఉంది యేసు క్రీస్తుకు ఉంది యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది కాబట్టి మన్నాని చూచినప్పుడు మనకు యేసూ క్రీస్తు గుర్తు రావాలి అర్థమవుతుందా ఇప్పుడు మన్నా యొక్క లక్షణాలన్నీ చూసినప్పుడు ఏసుక్రీస్తును పక్కన పెట్టి చూసినప్పుడు మన్నాలో ఉన్న లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తులో ఉన్నాయి ఏసుక్రీస్తు అంటాడు ఒక సందర్భంలో భూమి మీద ఉన్నప్పుడు పరలోకం నుండి దిగి వచ్చిన జీవోహారం నేనే ఆ మన్నా తిని వాళ్ళు చనిపోయారు కానీ ఇదిగో నేను ఇచ్చాహారం తినేవాడు ఎప్పుడు చనిపోడు అనే మాట ప్రభు చెప్పాడు ఏసుక్రీస్తు కూడా మన్నాతో తను తను పోల్చుకున్నాడు అంటే ఆకాశము నుండి ఎలాగా మన్న కురిపించబడిందో ఆకాశము సంబంధించిన మన్న ఏ రీతిగా భూమి మీదకి రాబడిందో ఏసుక్రీస్తు కూడా పరలోకము నుండి వచ్చినవాడు పరలోకపు సంబంధి యేసుక్రీస్తు పిలాతితో అన్నాడు ఇది నువ్వు అన్నట్టుగా నువ్వు అన్ను చెప్పినట్టుగా ఈ లోక సంబంధమైంది కాదు నా రాజ్యం పర సంబంధమైంది అన్నాడు అంటే ఆకాశము నుండి కురిపించబడింది దీనికి బైబిల్ గ్రంథంలో కీర్తన కరుడు పేరు పెట్టాడు ఏంటంటే ఆకాశ ధాన్యము అందరూ చెప్పండి మనకి ఏ ధాన్యాలు తెలుసు చెప్పండి ఏ ధాన్యాలు తెలుసు మనకి భూమి మీద పండే ధాన్యాలు తెలుసు అంతేగామ్మా భూమి మీద మనం తినే ధాన్యాలన్నీ ఎక్కడ భూమి మీద పండే కదా అంతేనా గాలి ఏమైనా పండిస్తారా పండిస్తారు కదా భూమి మీదే పండిస్తారు కానీ ఇక్కడ విచిత్రమైంది ఏంటంటే ఈ ధాన్యం భూమి మీద పండించిన ధాన్యం కాదు ఈ ఫుడ్ ఎక్కడి నుంచి అందుకే దీనికి ఏమని పేరు పెట్టారంటే ఆకాశ ధాన్యం అందరు చెప్పండి మీకు విషయం తెలుసా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో నీళ్ళు ఆంప్ స్ట్రాంగ్ చంద్రమండలం మీద అడుగు పెట్టిన తర్వాత అక్కడ రాళ్ళు తీసుకొచ్చాడు అక్కడ మట్టి తెచ్చాడు వాటికి ఎంత విలువైందో తెలుసా ఎంత విలువంటే అసలు చెప్పన అసఖ్యము కాని విలువ వచ్చింది ఇవి చంద్రుడి మీద ఉన్న రాళ్ళు చంద్రుడి మీద ఉన్న మట్టి చంద్రుడి మీద ఉన్న మట్టికి చంద్రుడి మీద ఉన్న రాళ్ళకి అంత విలువ ఉంటే ఆకాశం మీద పండే ధాన్యానికి మరి అంత విలువ ఉండాలి కాబట్టి ఈ దినాన కొన్ని విషయాలు జాగ్రత్తగా ఈ మాటలు వినండి ఈ మాటలు ధ్యానం చేయండి ఈ మాటలు హృదయంలో భద్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకో తెలుసా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను పరలోకము నుండి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అందుకే భూలోక యాత్రికులకు పరలోక ఆహారం దెన్ రాయండి ఆ రాద్దాం భూలోక యాత్రికులకు భూలోక యాత్రికులకు లేదా భూలోక యాత్రకు పరలోకపు ఆహారం బ్యూటిఫుల్ కొటేషన్ భూలోక యాత్రకు పరలోకపు ఆహారం పరలోకపు ధాన్యం భూలోకయాత్రకు పరలోకపాహారం యాత్ర ఎక్కడ చేస్తాం భూమి మీద కానీ భూమి మీద చేయడానికి ఫుడ్ ఎక్కడి నుంచి రావాలి పరలోకం నుంచి రావాలి మీ అందరూ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి కదా నేను అడిగినప్పుడు నాకు జవాబు ఇవ్వాలి ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం భూమి మీదే ఉన్నాం మనందరం యాత్రికులం కదా ఇస్రాయలీలు ఐగుప్తుని విడిచినప్పుడు ఇస్రాయలీలు ఫరో బంధకాల నుంచి విడుదల చెందినప్పుడు ఇస్రాయలీలు అనగా వారు యాత్రలో ప్రవేశపెట్టబడ్డప్పుడు మనం కూడా వాక్య భాగంలో మనం ఆలోచించినప్పుడు మన ఒక విషయం మీకు అర్థమవుతుంది లోకము అనే ఐగుప్తు ఫరో అనే సాతాను బంధకాల కింద మనం కూడా బంధించబడ్డాం అయితే ఏసుక్రీస్తు వారు ఎలాగా మోషను పంపించి ఇస్రాయలీని విడుదల చేశాడో యేసూ క్రీస్తు వారు కూడా మనల్ని కూడా అలాగా మన లోకము నుండి సాతాను యొక్క చేతుల నుండి ఏసయ్య మనల్ని విడిపించినప్పుడు ఇక లోకం మంద కాదు మనం కూడా యాత్రికులం బాటసారులం పరద మనం కూడా ఎక్కడికి యాత్ర చేస్తానంటే పరలోకానికి కాబట్టి మనందరం కూడా భూమి మీద ఎవరు అంటే పరలోకంలో మనం భూమి మీద ఉన్న యాత్రికులం భూమి మీద ఉన్న పరదేశులం కాబట్టి యాత్రికుడికి మంచి ఫుడ్ కావాలి కదా రోజు నడవాలి చాలా దూరం నడవాలి చాలా దూరం నడిచి నడిచి గమ్యం చేరుకోవాలి అంటే మంచి ఫుడ్ కావాలి కదా ఎనర్జీ రావడానికి ఎక్సర్సైజ్ చేసేవాడు దేహదారుడ్యం పెంచుకోవడానికి మంచి ఫుడ్ తింటాడు కదా మంచి ఫుడ్ ఏదైనా సెలక్షన్కి వెళ్ళేటప్పుడు మంచి ఫుడ్ తింటాడు మరి అలాంటప్పుడు మనం యాత్రికులు అయినప్పుడు మంచి శక్తి కావాలి కదా యాత్ర చేయడానికి మంచి ఎనర్జెటిక్గా ఉండాలి మంచి ఎనర్జీగా ఉండాలంటే మంచి ఫుడ్ తినాలి కదా అందుకే భూలోక యాత్రికులకు భూలోక యాత్రకులకు ఏ ఫుడ్ రైట్ పరలోకం ఆహారం పరలోకపు ధాన్యం కాబట్టి ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయం మందు మన్నా యొక్క శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఒక అధ్యాయంలో అద్భుతమైన విషయాలు దేవుడు మన కొరకు రాసి పెట్టాడు నిర్గమకాండం పదహారో అధ్యాయం మీ బైబిల్ గ్రంథాలు తెరుద్దాం కొన్ని విషయాలు శ్రేష్టమైన విషయాలు ఈ వాక్యంలో మనకి దేవుడు ఏం బోధిస్తాడో ఆ విషయాలు నేర్చుకుందాం తొందరగా చూసేద్దాం నిర్గమ కాండం పదహారో అధ్యాయం ఇందులో ముప్పై ఆరు వచనాలు ఉన్నాయి ఈ ముప్పై ఆరు వచనాలలో పదహారు అధ్యాయం అంతా కూడా దేవుడు ఇస్రాయలీల కోసం ఆకాశము నుండి ఏ రీతిగా ధాన్యాన్ని కురిపించాడో ఆకాశము నుండి ఏ శ్రేష్టమైన పరలోకపు ఆహారాన్ని పంపించాడో దాన్ని ఏమంటారంటే మన్నా అన్నారు మీకు విషయం తెలుసా మన్నా అన్నారు అందరు చెప్పండి ఏంటి ఇంకోసారి పెద్దగా ఏంటి మన్నా అంటే అర్థం ఏంటంటే మనం ఊరికే మన్నా 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 అంటున్నాం యాక్చువల్గా వాస్తవంగా మన్నా అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి తెలియదు మన్నా అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి తెలియక ఆకాశం నుండి మంచులాగా పడింది అది అర్థం కాక దాన్ని పట్టుకొని చూసి అన్నారు ఇది ఏంటి అన్నారు వాట్ ఇస్ ఇట్ ఇది ఏంటి అన్నారు ఆ భాషలో అర్థం ఏంటంటే మన్నా అంటే ఇది ఏమిటి అందరూ చెప్పండి మన్నా అంటే అర్థం ఏంటి దాన్ని మనం మన్నా 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 అంటున్నాం ఇది ఏమిటి వాళ్ళకి అర్థం కాలేదు ఇది ఏమిటి అని అర్థం కాకపోతే అప్పుడు మోషే చెప్పాడు ఇది దేవుడు మీకోసం ఆకాశం నుండి పంపించిన ఫుడ్డు అని చెప్పాడు ఆకాశం నుండి నిజంగా చాలా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది మనం ఆలోచించినప్పుడు నిజంగా దేవుడు చూసారా ఇస్రాయిలీల కోసం ఎంత మంచి ఫుడ్డు పంపించాడు ఇస్రాయిలీల కోసం ఈ భూమి మీద పండే ఫుడ్ కాదు దేవుడిచ్చాడు ఎక్కడి నుంచి అసలు నేటి తిన్నానమ్మా వాటర్ తాగలుగుతున్నామా మనం కదా ఇదివరకు ఎక్కడైనా వాటర్ తాగేస్తాం మనం కదా బావి దగ్గరికి వెళ్ళేస్తాం నీళ్లు తోడేసుకుంటాం తెచ్చేసి తాగేస్తాం లేదా బోరింగ్ పంపు దగ్గరికి వెళ్తాం కొళాయి దగ్గరికి వెళ్తాం ట్యాప్ దగ్గరికి వెళ్తాం నీళ్ళు తెచ్చి ఇప్పుడు డౌట్ మనకి అమ్మో ఇవి తాగితే ఏమవుతుంది అందుకే మనందరం కూడా డబ్ డబ్బులు పెట్టి ఏం కొనుక్కుంటున్నాం కదా మీరు ఆలోచించండి ఏ ఫుడ్ అయినా మనం అంత ధైర్యంగా తినగలుగుతామా ఏ వాటర్ అయినా మనం అంత ధైర్యంగా తాగలుగుతామా చివరికి మనం పీల్చే గాలి మీద కూడా మనకు డౌట్ ఉంది మనకు పీల్చే గాలి మా ఇల్లు కరెక్ట్గా ఆ పొగాకు కంపెనీ ముందే మీ అందరికీ తెలుసు చాలామందికి మా వాళ్ళు ఎవరైనా కొత్తగా వస్తే అక్కడ ఉండలేరు ఏడు తెలుసా ఏం ఆసనం వస్తుంది అక్కడ అస్సలు పొగాకు అవసరం వస్తుంది నాకు రాటల్ల ఏమైంది ఇంతకి వాళ్ళకి ఎందుకు వచ్చింది నాకు ఎందుకు రావటం లేదు మాట్లాడండి పర్లేదు మాట్లాడండి అయిపోయింది అంతా అలవాటు అయిపోయాం అరే ఎట్టు ఉంటున్నావు ఎక్కడ అంటారు మా వాళ్ళు వచ్చి బో అసలు ఎట్ అని నాకేం రాటల్ల ఎందుకని అలవాటైపోయింది మనం అడ్జస్ట్ అయిపోయాం అన్నిట్లో అడ్జస్ట్ అయిపోయాం నేను ఒక మాట చెప్పమంటారా నిజంగా ఆలోచి ఏదైనా మనం ధైర్యంగా ఏదైనా స్వచ్ఛంగా మనం తినగలుగుతున్నామా తాగలుగుతున్నామన్ను పాడైపోయింది అంత కూడా కలుషితం అయిపోయింది చివరికి తాగే నీళ్ళల్లో కూడా ధైర్యం లేదు మనకి ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే ఇస్రాయలీల కోసం దేవుడు అంట అక్కడ ఇక్కడ ఫుడ్ కాదు పంపించాడు ఎక్కడి నుంచి ఆకాశం నుండి నిజంగా ఇది ఆలోచించినప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం అవుతూ ఉంది ఎంత ఆశ్చర్యం అవుతూ ఉందంటే దేవుడు వాళ్ళకి తీసుకొచ్చిన ఫుడ్ అక్కడ నుంచి వాళ్ళ కోసం పంపించిన ఫుడ్ ఆ ప్యాకింగ్ సిస్టమ్ ఎలా ప్యాక్ చేశాడో చూసినప్పుడు మనకి మనకి అసలు మైండ్ అసలు అర్థం కాదు దేవుని యొక్క అగమ్య గోచరమైన ప్రణాళిక దేవుని యొక్క జ్ఞానం నిజంగా ఎంతో ఆశ్చర్యం అవుతూ ఉంటుంది నిజంగా ఈ దినాన ఈ పదహారు అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుకుందాం జాగ్రత్తగా విందాం చూద్దాం రండి రెండవ వచనం నుంచి బయలుదే చదువుతున్నాను ఆ అరణ్యములో సమాజం సమాజమంతయు మోష ఆహ్రుల మీద సనిగిరి ఇస్రాయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చోండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యహోవా చేతి వలన ఎలా చావకపోతుమే ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితరని వారితో అనగా ఏహోవా మోసేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను అండర్లైన్ చేయండి ఇదిగో నేను దేవుడు అంటున్నాడు ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకోగలను అండర్లైన్ ఏనాటి భత్యము ఆనాడే ఏ రోజుకు ఆ రోజే కూర్చుకోవాలి రెండో విషయం చెప్పాను మొట్టమొదట ఏం చెప్పాను ఈ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆకాశం నుండి అంటే ఒక విషయం మీకు అర్థమైంది ఈ ఫుడ్ ఈ ఆహారం భూ సంబంధమైంది కాదు ఎక్కడిది గుడ్ పరలోక సంబంధమైంది దేవుడు అన్నాడు ఇదిగో నేను ఆకాశం నుండి ఫుడ్ పంపిస్తున్నాను మీరు దానిని ఎంజాయ్ చేయండి తినండి అని అన్నాడు ఏ రోజుకి ఆ రోజే ఈ రోజుకి ఎంత అవసరమైందో ఈ రోజుకి వచ్చింది మళ్ళీ ఫుడ్ అంటే దేవుడు ఏం చేస్తున్నాడు ఏ రోజుకి ఆ రోజు ఇస్తున్నాడా ఒకే రోజు స్టోర్ చేసుకోమన్నాడా ఇంకోసారి పెద్ద చెప్పండి గుడ్ దేవుని యొక్క ప్రణాళిక చూడండి ఏ రోజుకి ఆ రోజే దాని కిందకు వద్దాం మరియు ఆరో దినమున వారు తెచ్చుకునే దాన్ని సిద్ధపరచుకునే వాళ్ళం వారు దినదినము కూర్చుకునే దానికంటే అది రెండంతల ఉండవళ్ళం ఆరు రోజులు పనిచేయాలి ఏడో రోజు విశ్రాంతి రోజు కదా కాబట్టి ఏడో రోజుకు కూడా ఆరో రోజే కూర్చుకోవాలి డబల్ పోర్షన్ కూర్చుకోవాలి ఏ రోజుకు ఆ అమ్మా ఏ రోజుకు ఆ రోజే కానీ ఏడో రోజు విశ్రాంతి కాబట్టి అప్పుడు ఎవరు పనిచేయరు కాబట్టి ఏడో రోజు కూడా ఆరో రోజే సిద్ధపడాలి అంటే రోజు కూర్చుకునే దాని మీద ఆరో రోజు ఎన్నో రోజు ఎంత కూర్చుకోవాలి రెండంతలు కూర్చుకోవాలి అప్పుడు మోషే అహరోన్లు అందరితో ఎహోవా ఐగుప్తు దేశములను మిమ్మల్ని బయటికి రప్పించిన సాయంకాలం మందు మీకు తెలియబడినం ఎహోవా మీద మీరు సణిగిన సణుగులు ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు యహోవ మహిమను చూచెదరు ఏంటంట ఉదయమున ఏంటంట మీరు యహోవ మహిమను చూచెదరు కాబట్టి దేవుడు వాళ్ళకి ఏమి ఇస్తానన్నాడు ఆకాశము నుండి మన్నా ఇస్తానన్నాడు ఏ రోజుకి ఆ రోజే కూర్చుకోవాలి ఏడో రోజు విశ్రాంతి దినం కాబట్టి రోజు కూర్చుకునే దాని మీద విశ్రాంతి దినానికి ముందు ఆరో రోజు డబల్ కూర్చుకోవాలి ఉదయాన్నే దేవుని మహిమను చూస్తారు మీ పాలెం చుట్టూ అంటే మనమున్న స్థలం చుట్టూ మీకు దేవుడేం కురిపిస్తానో అన్నాడంటే మా నాన్న కురిపిస్తాను అన్నాడు ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం వద్దాం రండి పన్నెండు పదకొండు వచ్చిన అప్పుడు యహోవా మోషత్ ఇట్లను నేను ఇస్రాయేళ్ల సణుగులు వింటిని నీవు సాయంకాలమున మీరు మాంసం తిందురు ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు ఉదయానే తృప్తి పొందుదురు అన్నాడు అప్పుడు మీ దేవుడైన యహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పమన్న కాగా సాయంకాలమున పూరేడు వచ్చి వారి పాలెమును కప్పిన ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను ఏం పడి ఉందంట మంచు పడుంది దేని చుట్టూ పాలెం చుట్టూ వాళ్ళు ఎక్కడైతే ఆగారో యాత్ర చేస్తున్నారు కదా వాళ్ళ మజిలీలు ఎక్కడైతే ఆగారో వాళ్ళ పాలెము చుట్టూ మంచు పడి ఉండేను అన్నాడు పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత జాగ్రత్త వింటున్నారా ఏంటంట మంచు కురుస్తుంది మంచు ఏమవుతుంది కరిగిపోతుంది ఇరిగిపోయిన తర్వాత ఏముందో చూడండి నూగు మంచు వలె సన్నని కణములు అరణ్య భూమి మీద కనబడెను ఆకాశం నుండి జాతర వినాలి ఆకాశం నుండి ధాన్యం పంపించాడు దేవుడు ఆకాశ ధాన్యం అనుకోవచ్చు ఆకాశం నుండి దేవుని పంపిన ఫుడ్ అనుకోవచ్చు ఇస్రాయ్ల కోసం అది ఎలా వచ్చింది ఉదయానే వచ్చేసింది అంటే దేవుడు జాతర వినండి ఇది మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు వీళ్ళు నిద్ర లేచేటప్పటికల్లా ఏముందో వాళ్ళు పాలన చుట్టూ అందరూ చెప్పండి అంటే వీళ్ళు లేచేటప్పుడు కల్లా దేవుడు సిద్ధం చేసి పెట్టాడు ఏబుల్ టు ఫాలో అమ్మ మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు మళ్ళీ ఎగైన్ వీళ్ళు నిద్ర లేవటం ముందు జరిగిందా ఫుడ్ రావటం ముందు జరిగిందా గుడ్ దేవుడు చూసారా వాళ్ళకి ఎంత జాగ్రత్తగా వాళ్ళ గురించి కేర్ తీసుకుంటున్నాడో ఎగైన్ జాగ్రత్త ఇప్పుడు వీళ్ళు నిద్ర లేచేటప్పటికల్లా వాళ్ళ పాలన చుట్టూ మంచు కురుస్తుంది మంచు కురుస్తుంది ఇప్పుడు సహజంగా మంచు కురిసిన తర్వాత క్రమంగా ఎండ వస్తున్నప్పుడు మంచు ఏమైంది కరిగిపోద్ది మంచు కరగగానే మంచులో ఉంది ఫుడ్ అంటే దేవుడు దేనిలో ప్యాక్ చేసి పంపించాడు దాన్ని ఇంకోసారి పెద్దగా దేనిలో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన వేటపాలేం కదా ఈ స్ట్రైట్గా మనం అలా దాటి ఒంగోలు వెళ్తూ ఉంటే రొయ్యల్ చెరువులు అని ఉంటాయి ఏమా విన్నారా రొయ్యల్ చెరువులు అని ఉంటాయి మీకు ఆ రొయ్యల్ చెరువులు ఇక్కడ ఇక్కడ ఫేమస్ రొయ్యల్ పండుతాయి అంట ఇప్పుడు ఆ రొయ్యల్ని మనకి జపాన్ పంపిస్తారు తైవా మన చర్చిలో ఒక ఆయన ఉన్నాడు ఎక్స్పోర్ట్ చేశాను రీసెంట్గా ఆయన ఆ పంట పండింది ఎక్స్పోర్ట్ చేయడానికి నన్ను తీసుకెళ్ళాడు మీరు వచ్చి ఒకసారి ప్రేయర్ చేస్తే అవన్నీ మేము ఆ పంట తీస్తాము బయటగా నేను వెళ్ళా వెళ్ళి తర్వాత ప్యాక్ చేయి ఆ ప్యాక్ చేసే సిస్టమ్ చూ చూశాను నేను అసలు ఆ ప్యాకింగ్ సిస్టమ్ ఎలా ఉంది తెలుసా ఈ రొయ్యలన్నీ ఏం చేస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యమైంది దేవుడు ప్రణాళిక ఎంత గొప్పది ఈ అన్నిటిని అన్నిటి నువ్వు పెట్టారు పెద్ద పెద్దగా ఉన్నాయి ఆ ప్రాన్స్ రొయ్యలు బాక్స్లో పెట్టి దీనికి కనెక్షన్ ఇచ్చారు రొయ్యలు ఏమవుతున్నాయి అంటే ఐస్ గడ్డలో ఉండిపోయినాయి అంటే ప్యాకింగ్ దేనిలో పెట్టారు ఆటిల్ని ఇప్పుడు ఇది అదే ఐస్ గడ్డతో జపాన్ వెళ్తాయి తైవాన్ వెళ్తాయి మలేషియా వెళ్తాయి పంపిస్తున్నారు అక్కడికి అంటే ఆ ఐస్ క్యూబ్ ఐస్ క్యూబ్ వెళ్ళిపోద్ది ఐస్ అంటే మంచి కదా మీకు అర్థమైందా ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికల్లా లోన్ ఉన్న ఆ ప్రాన్ ఆ రొయ్యలు పాడవకుండా ఏది కాపాడుతున్నాయి ఐస్ కాపాడుతుంది అక్కడికి వెళ్తే ఐస్ని కరిగించిన తర్వాత ఏమొస్తుంది మీకు విషయం తెలుసా ఈ ప్యాకింగ్ సిస్టమ్ నాకు అర్థమైంది ఈ ప్యాకింగ్ సిస్టంలోనే దేవుడు ఇస్రాయల్కి ఫుడ్ దేనిలో ప్యాక్ చేసి పంపించాడు నిజంగా దేవుడు ఎంత జాగ్రత్త ఐస్లో ప్యాక్ చేసి పంపించాడు ఆయన ఐస్లో పాడైపోదు అంటే వాళ్ళకి కావలసిన ఫుడ్ని దేవుడు మంచుతో కప్పి మంచుతో ప్యాక్ చేసి ఏం చేశాడు తెలుసా ఆకాశము నుండి వాళ్ళకి పంపించాడు అంటే మధ్యలో ఎక్కడా పాడైపోకుండా అంటే వీళ్ళు వెళ్ళేటప్పటికల్లా మంచు కరిగితేనే దానిలో ఏం బయటకు వచ్చింది ఫుడ్ బయటకు వచ్చింది దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది దేవుడు మన గురించి ఎంత జాగ్రత్త తీసుకున్నాడు ఆలోచించారా మీరు ఇంటర్మీడియట్లు అనుకుంటాను ఐ థింక్ ఇంటర్మీడియట్లు అనుకుంటా క్వాంటమ్ శక్తి సిద్ధాంతం తెలుసా క్వాంటమ్ క్వాంటమ్ పవర్ ఎనర్జీ శక్తి ఒక చోట నుంచి మరొక చోట్లోకి ప్యాకెట్ల రూపంలో వెళ్తుంది ఎవరైనా సైన్స్ స్టూడెంట్ గుర్తుంటుంది శక్తి ఒక చోట నుంచి మరొక చోటకి ప్యాకెట్ల రూపంలో వెళ్తుందని ఒక సైంటిస్ట్ చెప్పాడు గుర్తుందా నాకు అనిపిస్తుంది నిజంగా దేవుడు ప్యాకెట్ల రూపంలో వాళ్ళకి ఎనర్జీ పంపించాడు ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ఎనర్జీ ఫ్రమ్ అబౌ పరలోకము నుండి వచ్చింది ఈ ఎనర్జీ ఇదంతా మనం ఆలోచించినప్పుడు దాని కింద ఇంకొక మాట చదివి వాక్యంలోకి వెళదాం ఆ పదకొండు అధ్యాయంలో దేవుడు ఉదయానే 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 వాళ్ళు లేచేటప్పటికల్లా దేవుడు వాళ్ళకి పంపించాడు సన్నని కణ పద్నాలుగు పడిన మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్య భూమి మీద కనబడేను ఇస్రాయిల్ దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు పాప తెలియలేదు మంచు కురుస్తుంది దానిలో నుంచి ఆ గింజల్లాగా దానిలో నుంచి మన్నా దేవుడు ప్యాక్ చేసి పంపితే వాళ్ళు దాన్ని చూసి ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకున్నారు మనకు కూడా తెలియని విషయం ఏదన్నా ఉంటే డిస్కషన్ పెడతాం కదా ఇదేంటి అసలు నీకేమైనా తెలుసా ఏంటిది అని అడుగుతాం కదా మనం వాళ్ళు కూడా ఒకరినొకరు అడుగుతున్నారు ఇదేంటి అన్నదాన్ని వాళ్ళ భాషలో ఏమనాలి మన్నా అనాలి అందరు చెప్పండి ఏమనాలి మన్నా అంటే అర్థం ఏంటి చూడండి ఏముంది ఇదేమి ఇదేమి కింద రెండు ఫ్రూట్ ప్లేట్లో చూడండి హెబ్రి భాషలో క్వశ్చన్ మార్క్ ఉంది పైన ఇదేమి పైన రెండు ఉంది కింద రెండు ఏముంది హెబ్రి భాషలో మన్నా కాబట్టి ఇప్పుడు అర్థమైందమ్మా మన్నా అంటే అర్థం ఏంటి ఇదేమి ఇదేమి అని అర్థం వాళ్ళకి అర్థం కాక అనుకున్నారు ఇదేమి అనుకున్నారు అప్పుడు చూడండి ఒకరితో ఒకరు చెప్పుకుని మోషే జవాబిస్తున్నాడు చూడండి పదహార వచనం ఇది మోష ఇది తినుటకు యహోవా మీకు ఇచ్చిన ఆహారం ఏంటంట తినుటకు యహోవా మీకు ఇచ్చిన ఆహారం అందరూ చెప్పండి తినుటకు యహోవా మీకిచ్చిన ఆహారం దేవుడిచ్చాడు ఇచ్చాడు మీరు తినడానికి ఈరోజు అదే నేను జ్ఞాపకం చేస్తున్నాను భూలోకయాత్రికులకు విశ్వాస యాత్రికులకు యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన బిడ్డలకు విశ్వాసులకు పరిశుద్ధులకు మనందరం భూమి మీద ఎవరమో తెలుసా యాత్రికులం ఏ రీతిగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయలీలు ఐగుప్తులో ఎన్నో బాధలు పడ్డారు ఆకల తలమటించిపోయారు దేవుడు వారిని మోసేను పంపించి బయటకు తీసుకొచ్చిన తర్వాత అరణ్యంలో నలభై సంవత్సరాలు వారి పోషణ కొరకు దేవుడు ఏర్పాట్లు చేశాడు నలభై సంవత్సరాలు ఆ యాత్రికుల కొరకు కానాను చేరు వరకు కూడా దేవుడు వారి యొక్క పోషణ బాధ్యతలు దేవుడు తనే స్వీకరించాడు పగల మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా దేవుడు చూశారా వారి కోసం ఆహారాన్ని ఆకాశం నుండి కురిపించాడు ఆలోచించండి ఉన్నది ఎంతమంది తెలుసా ఇరవై లక్షల మంది ఆరు లక్షల మంది కాల్బలం అనుకుంటే ఇరవై లక్షల మందిని పోషించటం అంటే మాటలు అంటారా ఎంత గొప్ప విషయం దేవుడు ఈ యొక్క మన్నాను వారి కొరకు సిద్ధం చేశాడు అని మనం నేర్చుకుందాం ఇక్కడ వినండి ఇంకొక మాట చెప్పాలి ఈ మన్నాను గురించి మనం నేర్చుకోవడానికి ముందు ప్రారంభంలో నేను ఒక మాట చెప్పాను ఈ మన్నా కూడా అంతా కూడా ఏసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉంది ఏసుక్రీస్తును సూచిస్తూ ఉంది ఆలోచించండి ఈ మన్నా దాని స్వభావము దాని లక్షణాలు దాని యొక్క గుణగాణాలన్నీ కూడా ఏసూ క్రీస్తులో నూటికి నూరు శాతం ఏసుక్రీస్తును చూపిస్తూ ఉన్నాయని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ మన్నాను గురించి మనం ఆలోచించిన మీదట చూద్దాం దాని కింద వచ్చినాల్లో కూడా ఇంకొక మాట చదివి మనం లోతైన వాక్యంలోకి వెళదాం ఈ పదహారు అధ్యాయంలో ఇస్రాయీల గురించి రాస్తున్నాడు ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్రీ మోష ఇది తినుటకు యహో మికిచ్చిన ఆహారం యహోవో ఆజ్ఞాపించినది ఏమనగా ప్రతి తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓ మేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను వలనో ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వారి కొరకు కూర్చుకొని వలన ఇస్రాయిల్ చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొని వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకునే వారికి ఎక్కువగాను మిగలేదు తక్కువ కూర్చుని వారికి తక్కువగా మిగలలేదు వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండరు అండర్లైన్ సరిగా కూర్చుకొని ఉండ్రి మరియు మోసే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరిను మిగుల్చుకునకూడదు ఒక నిబంధన ఇప్పుడు చాలామంది ఏం చెప్పారు మోసే ఏం చెప్పాడంటే మీ ఇంట్లో ఎవరికి ఎంత అవసరమో అంతే కూర్చుకోండి అని చెప్పాడు ఏంటి అందరు చెప్పండి మీ ఇంట్లో ఎవరికి ఎంత అవసరమో అంతే కూర్చుకోండి అంటే అత్యాసే కదా చాలామంది మనుషులకి నేటి దినాలు మనకు కూడా అత్యాసే కదా ఇప్పుడు మన ముందు చాలా డబ్బు పడేశారు లేదా చాలా బంగారం పడేశారు ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే ఆ ఫైవ్ మెంబర్స్ అనుకున్నాం మనం చెప్పాం మా ఇంట్లో ఐదుగురు ఉన్నారు నీకు ఎంత అవసరమో ఒక్కొక్కరికి కేజీ చొప్పున తీసుకొని వెళ్ళు అని నీ దగ్గర ఒక వంద కేజీలు బంగారం వేస్తారు అనుకో మనకేమనిపించింది ఒ ఒక్కొక్క కేజీగా తీసుకోమంది ఖచ్చితంగా మనం ఏం చేస్తాం ఒక్కొక్క కేజీ అంటే చాలా బంగారం ఉందని మనం ఇంకా ఎక్కువగా కూర్చుకుంటాం ఈ కూడా చేసిన పని అదే మన్నా విస్తారంగా కురిపించబడి ఉంది మోసతో దేవుడు చెప్పాడు ఇదిగో మోస వాళ్ళకి చెప్పు ఎవరికి ఎంత అవసరమో అంతే కూర్చుకోండి అని చెప్పాడు అంతే కూర్చుకోవాలా ఎక్కువ కూర్చుకోవాలా విషయం ఏంటంటే అతి ఆశతో చాలామంది ఎక్కువగా కూర్చుకున్నారు అంటే స్టోరేజ్ పెట్టుకున్నారు దాచుకున్నారు అయితే ఎక్కువగా కూర్చుకున్న వాడికి మళ్ళీ కొలత వేస్తే ఎక్కువగా మిగలలేదు తక్కువగా కూర్చుకుంటే తక్కువ మిగలలేదు అందరికీ సమానంగా ఉంది దీన్ని బట్టి ఏమర్థమైంది మన్న అనేది అందరికీ అందరూ చెప్పండి అందరికీ సమానము వెరీ గుడ్ మనందరికీ సమానం చాలామంది ఏం చేశారు అంటే మోసే ఎంతైతే కూర్చుకోమన్నాడో అంతే కూర్చుకున్న కాకుండా ఎక్కువ దాచుకున్నారు తెల్లారేటప్పటికి పాడైపోయింది పురుగులు పట్టింది దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఒక విషయం అర్థమవుతుంది ఏ రోజుకి ఆ రోజే క్రైస్తవుడు ఎలా బ్రతకాలి అందరూ చెప్పండి రేపుడు కోసం బ్రతకాలా ఏ రోజు కా రోజే బ్రతకాల ఏ రోజు కా రేపు నీది కాదు ఓకే రేపు మనది కాదు క్రైస్తవుడు ఈ మన్నా చెప్తుంది ఏ రోజు కా రోజే నువ్వు బ్రతకాలి అని చెప్తుంది ఈ మన్నా ఓకే మన్నాను గురించిన ఈ పదహారో అధ్యాయంలో అద్భుతమైన నమూనా ఉంది ఈ మన్న అంతా కూడా యేసుక్రీస్తుకు క్రీస్తుకు గుర్తుగా ఉంది ఎలా గుర్తుగా ఉందంటే మన్న ఆకాశము నుండి కురిపించబడింది దెన్ ఏసుక్రీస్తు కూడా భూలోక సంబంధి కాదు పరలోకము నుండి వచ్చినవాడు ఆయన భూలోక సంబంధి కాదు పరలోకము నుండి దిగి వచ్చాను అన్నాడు కాబట్టి ఏసుక్రీస్తు వారి యొక్క స్వభావాలు ఏసుక్రీస్తు వారి యొక్క లక్షణాలన్నీ కూడా మనకన్నీ కూడా దేనిలో కనిపిస్తాయి అంటే మన్నాలో కనిపిస్తాయి కాబట్టి మన్న ఎవరికి గుర్తుగా ఉంది అందరూ చెప్పండి ఏసుక్రీస్తు ఒకసారి పెద్దగా చెప్దాం మన్న ఎవరికి గుర్తుగా ఉంది ఈరోజు ఈ వాక్య భాగంలో కొన్ని విషయాలు ఏసుక్రీస్తుకి ఈ మన్న ఎలా గుర్తుగా ఉందో మనం ఆలోచిద్దాం ఇస్రాయలిలకి దేవుడు నిబంధన చేశాడు వారికి నిబంధన మందసం తయారు చేయమన్నాడు ఒక మాట చెప్పేస్తాను నిబంధన మందసం ఇప్పుడు స్క్రీన్ మీద ఇదిగో ఇది వాళ్ళకి దేవుడి దేవుడిచ్చిన నిబంధన మందసం ఇది ఇది మందసం దీనిని ఇటు ఊత కర్రలు ఉంటాయి ఈ కర్రలు ఉన్నాయి కదా ఈ కర్రలు యాజకులు మొయ్యాలి నలుగురు యాజకులు దీనిని భుజాల మీద పెట్టుకొని మొయ్యాలి దీనిని మందస్సం అంటారు దేవుడు ఇది మందస్సం అంటే ఇది అతి సాధారణమైన తుమ్మకర్రతో చేయబడింది కానీ దీని మీద ఇప్పుడు మీకు గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా దీనిని అంటే అర్థం ఏంటంటే దీనిని బంగారపు రేకుతో తాపడం చేయాలి బంగారపు రేపుతో చుట్టూ ఇప్పుడు మీకు తుమ్మకర్ర కనిపిస్తుందా బంగారు రేకు కనిపిస్తుందా కదా కానీ ఏముంది తుమ్మకర్ర ఉంది సేమ్ ఇప్పుడు దీనిలో రెండు ఉన్నాయి లోనేముంది బయటికేముంది మీరు యాక్టివ్గా లేరు యాక్టివ్ దేవుని వాక్యం వినేటప్పుడు చురుకుగా ఉండాలి ఎగే నన్ను ఫాలో అవ్వండి చెప్తాను ఇప్పుడు మీకు బంగారం కనిపిస్తుందా తుమ్మకర్ర కనిపిస్తుందా దెన్ వెరీ గుడ్ అంత యాక్టివ్ కూడా ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు దీని మీకు బంగారం కనిపిస్తుంది కదా కానీ లోన ఏముంది తుమ్మకర్ర ఉంది కదా సేమ్ తుమ్మకర్ర ఇందులో రెండు స్వభావాలు ఉన్నాయి బయటికి బంగారం కనిపిస్తుంది లోన తుమ్మకర్ర ఉంది అదే రీతిగా యేసు రెండు స్వభావాలు ఉన్నాయి ఆయనలో తుమ్మ కర్ర లాంటి మానవ స్వభావం ఉంది కానీ ఆయన తుమ్మ కర్ర లాంటి మానవ స్వభావమే కానీ పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం అనగా ఈ బంగారం ఎలా విలువైందో బంగారం శ్రేష్టమైంది ఈ బంగారం దైవత్వానికి గుర్తు యేసుక్రీస్తు వారు ఆయన జన్మించిన తర్వాత జ్ఞానులు వెళ్ళి ఆయనకి బంగారం అర్పించారు అంటే నీవు గనుడవి నువ్వు రాజువి నువ్వు ప్రముఖుడివి నువ్వు యోగ్యుడివి నువ్వు రాజాతి రాజువి నువ్వు పూజార్హుడు అని ఆయనకి బంగారం ఇచ్చినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం అంటే లోన తుమ్మకర్ర ఉంది తుమ్మకర్ర కనిపించలేదు ఇది బయటికి బంగారం ఉంది యేసు క్రీస్తులో రెండు స్వభావాలు ఉన్నాయి ఆయన నూటికి నూరు శాతం మానవుడిగా ఉన్నాడు నూటికి నూరు శాతం దేవుడిగా ఉన్నాడు ఒక మాట ఆయన యాభై శాతం దేవుడు ఆయన యాభై శాతం మానవుడు కాదు డోంట్ బీ కన్ఫ్యూజ్ అందులో మీరు యాభై శాతం మానవుడు యాభై శాతం ఆయన దేవుడు కాదు ఆయన నూటికి నూరు శాతం మానవుడు నూటికి నూరు శాతం ఎవరండి ఆయన దేవుడు ఓకే ఇప్పుడు ఇస్రాయలికి దేవుడు ఇది ఒక నిబంధన మందసు ఇచ్చాడు ఇది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దీన్ని తీసుకెళ్ళాలి ఈ ఎందుకంటే ఇది ఇస్రాయేలీల యాత్రకి ఇస్రాయేలీలకి ఇది వాళ్ళకి అభినవభావ సంబంధం నీకు నీ చర్చికి నీ దేవునికి కూడా అలాంటి సంబంధం ఉండాలి ఇది ఇస్రాయేలీలకి ఈ మందసానికి అవినవభావ సంబంధం ఎందుకో తెలుసా ఈ మందసము అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి గుర్తు అందరు చెప్పండి ఎవరున్నాడని మందసము వారి మధ్య ఈ మందసము వారి మధ్య ఉంటే దేవుడు మాతో ఉన్నాడు అని గుర్తు అన్నట్టు దేవుడు మాతో ఉన్నాడు దేవుడు మాతో ఉన్నాడు దేవుడు మాతో ఉన్నాడు అయితే ఈ పెట్టెలో ఫాలో ఈ పెట్టెలో మూడు వస్తువులు ఉంటాయి మీ అదే చెప్పాను ఈ పెట్టెలో మూడు వస్తువులు ఉంటాయి అందరు చెప్పండి ఎన్ని వస్తువులు ఉంటాయి ఇంటికి వెళ్ళిన తర్వాత హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పెట్టెలో మొత్తం ఎన్ని వస్తువులు ఉంటాయి అంటే మూడు వస్తువులు ఉంటాయి అందులో ఏమేమి ఉంటాయి అంటే జాగ్రత్త విన్నాం ఇందులో జాగ్రత్త వినండి ఇవి పలకలు ఉంటాయి దేవుడు మోసేకి పలకలు ఇచ్చాడు కదా ఆజ్ఞలు రాసి పలకలు ఇచ్చాడు ఈ పలకలు ఉంటాయి అంటే ఆజ్ఞలు దేవుని మాటలు అందరు చెప్పండి ఈ ఈ మందస్తలు ఏముంటాయి పలకలు ఈ పలకలు ఎవరిచ్చారు మోసేకి దేవుడిచ్చాడు ఈ పలకల మీద ఏమున్నాయి ఆజ్ఞలు ఉన్నాయి ఆజ్ఞలు అంటే ఎవరి మాటలు దేవుని మాటలు ఉన్నాయి వెరీ గుడ్ కాబట్టి ఈ మందస్తంలో ఉండేది ఏంటంటే మూడే మూడు వస్తువులు ఉంటాయి పలకలు నెంబర్ వన్ రెండోది ఇది ఆహారను చిగురించిన కర్ర ఏంటిది ఆహారను చిగురించిన కర్ర ఇప్పుడు ఈ దీని గుర్తు ఏంటంటే జాగ్రత్త ఈ ఈ ఆహారను చిగురించిన కర్ర మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటేమో పలకలు ఉన్నాయి రెండోది ఏమనుకున్నాం ఆహారను చిగురించిన కర్ర ఇది రెండో వస్తువు ఉంటుంది ఇందులో ఈ పెట్లో ఈ మందస్వంలో ఇక మూడోది ఇప్పుడు మన వాక్యం నేర్చుకున్నాం కదా మూడోది ఇదిగో ఇదేంటి ఇదనమాట సేమ్ పరలోకము నుండి దిగి వచ్చిన జీవహారని ప్రభు చెప్పాడే మన్నా అంటే ఎలా ఉంటుంది తెల్లగా పెట్టాం మీకు అర్థం అవడానికి మంచు తెల్లగానే కదా ఉంటుంది కాబట్టి మంచు ఇలా కురుస్తుంది వాళ్ళ మీద వాళ్ళ చుట్టూ వాళ్ళ పాలెం చుట్టూ కాబట్టి ఇది మన్న ఇప్పుడు మీకు అర్థమైందా ఇప్పుడు ఈ పెట్టులో ఎన్నో వస్తువులు ఉన్నాయమ్మా అందరు చెప్పండి ఎన్నో వస్తువులు ఉన్నాయి ఒకటి ఒకటి పలకలు పలకలు రెండోది ఆహారంలో చిగురించిన కర్ర వెరీ గుడ్ మూడోది మన్న అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ మూడు నెంబర్ వన్ ఈ పలకలు ఈ అహరోను చిగురించిన కర్ర ఈ ఈ మన్న ఈ మూడు కూడా ఏసుక్రీస్తు గుర్తుగా ఉన్నాయి నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా ఎందుకంటే మొట్టమొదట ఈ పలకలు ఇది దేవుని మాట ఈ మాటే కదా శరీరం అయింది వాక్కు ఆది ఎందు వాక్యం ఉండిన వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరాన్ని ధరించి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఎందు ద వర్డ్ బికమ్ ఫ్లెష్ ఇన్ కార్డినేషన్ ద వర్డ్ బికమ్ ఫ్లెష్ వాక్యం ఏమైంది శరీరాన్ని ధరించింది శరీరాన్ని ధరించింది వాక్యము వాక్యము శబ్దము శబ్దము కాబట్టి ఈ వాక్యం అందుకే కీర్తనకారుడు అంటాడు నీ వాక్యం నా హృదయాల్లో దాచుకున్నాను ఇదిగో ఈ మందస్థములో దేవుని వాక్యం ఉంది నిజంగానే ఈ దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉండాలంటే హృదయాలలో ఉండాలి ఈ దేవుడు మోసకిచ్చిన ఆజ్ఞలు ఈ మందస్థంలో ఉంటాయి నెంబర్ వన్ రెండోది ఏంటి అందరూ చెప్పండి రెండోది ఏంటి అహరోను చిగురించిన కర్ర మీ అందరూ బాగా తెలుసు ఇది కూడా ఏసుక్రీస్తు గుర్తుగా ఉంది సాదృశ్యంగా ఉంది ఎలాగో తెలుసా ఏసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు ఎలా అంటే మీకు అర్థం అవడానికి జ్ఞాపకం చేస్తాను మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేశారు యాత్ర చేస్తున్నప్పుడు కోరాహు దాతాను అభిరామ్ అనేవాళ్ళు వాళ్ళు రెండు వందల యాభై మంది వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మోషే అయినా లీడరు అహరోనైనా లీడరు మేము లీడర్లమే మేము గొప్పోళమే మేము నాయకులమే దేవుడు మమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు అని తిరుగుబాటు చేశారు అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు ప్రవ్వా వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు ఏం చేయమంటావు అంటే మోషేని అన్నాడు దేవుడు మోషే నువ్వేం బాధపడద్దు ఇదో ప్రతి గోత్రపు ప్రధానుడు వాళ్ళ గోత్రం పన్నెండు గోత్రాలు వాళ్ళ కర్రలు వాళ్ళ పేరులు తెచ్చి ప్రత్యక్ష గుడారంలో నిబంధన మందస్తానికి ముందు పెట్టండి అన్నాడు అందరూ ఒక్కొక్క గోత్రానికి వాళ్ళ పేరు రాసి తెచ్చి ఆడబెట్టారు ఆహరోను లేవి గోత్రానికి సంబంధించిన అహరోను కర్ర కూడా తీసుకొచ్చి ఆడబెట్టారు తెల్లారింది అన్ని కర్రలు ఎండిపోయినాయి ఒక్క లేవి గోత్రానికి చెందిన ఆహరోను కర్ర మాత్రమే పచ్చగా అయిపోయి పువ్వులు వచ్చి పండ్లు వచ్చి కాయలు వచ్చినాయి ఏ గోత్రానికి సంబంధించి లేవి గోత్రం అంటే అహరోను దేవుడు ఎన్నుకున్న యాజకుడు ఎవరో అహరోను కాబట్టి ఇది ఎలాగా ఒక్కటే చిగురించిందో ఒక్కదానికే జీవం వచ్చిందో మిగతా కర్రలన్నీ ఎండిపోగా ఒక్క అహరోను కర్రకే ఎలా జీవం వచ్చిందో అలాగే యేసు క్రీస్తు వారు ఆయన ఒక్కళ్ళో జీవం ఉంది ఆయనొక్కడే సమాధిని గెలిచి లేచాడు అన్ని సమాధులు మూయబడ్డాయి ఒకే ఒక్క సమాధి తెరవబడింది ఆయన మనందరి కొరకు మరణాన్ని గెలిచి తిరిగి లేచి సజీవుడై తండ్రి యొక్క కుడిపార్షన మధ్యవర్తిగా కూర్చొని ఆయన మనందరికీ ఒక్కసారి అర్పించబడిన బలి బలిగా ఆయన తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించాడు ఒకే ఒక్కడు అందుకే కదా అన్ని సమాధులు మూయబడి ఉన్నాయి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఒకే ఒక్కడు ఎవరండి కాబట్టి ఈ కర్ర ఎవరి గుర్తు చెప్పండి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు గుర్తు ఇందులో ఇది రెండోది ఓకే ఇక మూడోది ఉంది ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది మూడోది ఏంటిది మన్న ఇప్పుడు మన వాక్య భాగం ఇది 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 కూడా ఎక్కడ ఉండాలి దీనిలో ఉండాలి ఇవన్నీ ఎందుకు ఎందుకు పెట్టమన్నాడంటే ఈ మన్న మోసే చెప్పాడు మోసే ఇదిగో ఈ మన్న పాత్రని ఇందులో పెట్టు ఎందుకంటే వచ్చే తరానికి ఒక తరం తర్వాత ఇంకొక తరం వస్తారు కదా ఇప్పుడు మన తాతోళ్ళ తరం తర్వాత మన నాన్న అమ్మ తరం కదా వాళ్ళ తరం తర్వాత మనం మనమే ఉంటామా లేకపోతే మనం ఇంకో తరం వచ్చిద్దా ఉంటారా మీ అందరూ ఏంటి ఉండరు మనం పోతాం కొద్ది కాలం తర్వాత ఏమవుతాం పోతాం కానీ ఇదిగో అందుకు చెప్పాడనమాట మీరు ఒక తరం తర్వాత ఇదిగో ఇదంతా ఈ పెట్టిలో పెట్టండి ఉండవు కానీ పెట్టి శాశ్వతం ఉండవు ఈ కర్ర శాశ్వతం ఉండవు ఈ వాక్యం శాశ్వతం అందుకే ఒక తరం తర్వాత ఇంకొక తరం దాటి వెళ్ళిన తర్వాత ఇదిగో మీ బిడ్డలకు ఇది చూపించాలి ఇదిగో ఈ పెట్టె తెరిచిన ఈ పెట్టెలో ఏముందంటే మన్నా ఉంది అంటే మా పితరులు మా తాతలు దేవుడు అరణ్యంలో పోషించటానికి వారికి ఇదిగో ఆకాశము నుండి దేవుడు ఇదిగో ఈ ఫుడ్ పంపించాడు ఆకాశము నుండి దేవుడు ఏం చేశాడు ఆకాశ ధాన్యము పంపించాడు మా పూర్వీకుల్ని దేవుడు పోషించడానికి మా పూర్వీకులని అరణ్యంలో నలభై సంవత్సరాలు ఈ మన్నాను దేవుడిచ్చాడు పరలోకం నుండి భూమి మీద పండిన పంట కాదు నిజమే ఇది ఎంత పవర్ఫుల్ ఫుడ్ తెలుసా ఈ ఫుడ్ తినే ఇస్రాయిల్లో ఎవరి కాళ్ళని అరిగినాయా ఎవరైనా నీరసపడ్డారా ఎవరైనా వారి జీవితంలో నీరసం వచ్చి మేము రాలేమన్నారా ఈ ఫుడ్ తినే మోసే మంచి పవర్ వచ్చింది మోసే తెలుసా మోసేకి నూట ఇరవై సంవత్సరాలు వచ్చినాయి చూపు తగ్గిందా మనకండి ఎంత దాటితే చాలు కళ్ళకి కళ్ళద్దాలే వచ్చేసి కళ్ళకి వీక్నెస్ వచ్చేసి కాళ్ళ నొప్పులు అంటాడు చేతుల నొప్పులు అంటాడు మోసేకి బైబిల్ గ్రంథం రాయబడింది మోసేకి సత్తువ తగ్గలేదు ఈ మన్నే కారణం కదా ఎప్పుడు నేను కుమారుడైన కాలేబు సాక్ష్యం చెప్తున్నాడు నలభై సంవత్సరాలప్పుడు నాకు బలం ఉంది ఇప్పుడు నా వయసు ఎంత ఎనభై నలభై అప్పుడు బలం ఉంది ఇప్పుడు కూడా ఇదే ఫుడ్ దీని యహోశివ నూట పది సంవత్సరాలు అద్భుత రీతిగా ఆయన అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళాడు కాబట్టి ఇస్రాయల్లకి ఇది మంచి పవర్ఫుల్ ఫుడ్ ఇది ఇది ఎంత దీన్ని ఏమన్నాం మనం దేవుడు ఇది మనుషులు తయారు చేసిందా దేవుడిచ్చిందా దేవుడిచ్చింది ఇచ్చింది ఈ ఫుడ్ దేవుడి ఇచ్చింది ఇది భూమి మీద పండిందా ఆకాశ ధాన్యమా ఇది ఎవరు సిద్ధం చేశారు ఇది ఒక మాట ఇది దేనిలో ప్యాకెట్ అయి ప్యాకింగ్ అయ్యి వచ్చింది మంచులో ఇది ఇప్పుడు అర్థమైందా సో ఇప్పుడు ఈ యొక్క మన్న ఏమి నేర్పిస్తుంది ఈ మన్నా గురించి క్లుప్తమైన పాఠాలు మీరు ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్క విషయం చెప్తాను రాసుకోండి చక్కగా రాసుకోవడం మంచిది కాబట్టి ఈ మన్న జీవాహారమైన క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది ఏసుక్రీస్తు కూడా నిర్మక మనం రాస్తున్నాడు ఆయన యోహన సువార్త ఆరు యాభై ఒకటిలో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నాడు కాబట్టి ఈ మన్న నూటికి నూరు శాతం ఎవరికి సాదృశ్యంగా ఉందంటే ఏసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది దాని స్వభావం మన్నా యొక్క స్వభావం మన్నా యొక్క లక్షణాలు మనకు యేసుక్రీస్తులకు కనిపిస్తాయి కాబట్టి మన్న ఇదా చెప్పాను కదా ఈ మన్నాని దేవుడు కురిపించాడా ఈ మన్నాని దేవుడు ఇచ్చాడా ఏమా ఇది కురిపించినప్పుడు వాళ్ళకి అర్థం కాక ఏమన్నారు దీన్ని ఇది ఏంటి అన్నారు అంటే ఇదేంటి అంటే అర్థం ఏంటి అవును ఇదేంటి ఇదేంటి అన్నారు వాట్ ఇస్ దిస్ అర్థం కావట్లేదు ఇది ఏంటి అన్నప్పుడు అప్పుడు మోష అన్నాడు ఇది దేవుడు మీరు తినడానికి మీకు పంపించిన ఆకాశ ఆహారం పరలోక ఒక ఆహారం అన్నాడు అర్థమైందా కాబట్టి ఇది అర్థం కాలేదు వాళ్ళకి అందరు చెప్పండి మన్నా కురిపించినప్పుడు వాళ్ళెవరికి అర్థం కాలేదు ఈ మాట చెప్పండి మన్నా కురిపి మళ్ళీ డల్ అయిపోయారు హైపర్ యాక్టివ్ అయ్యారు మళ్ళీ డల్ అయిపోయారు ఇప్పుడు చెప్పండి మన్నా కురిపించినప్పుడు దేవుడు వారికి అర్థం కాలేదు ఈ మాట చెప్పండి అర్థం కాక ఏమన్నారు దీన్ని ఇది ఏమి అన్నారు సేమ్ ఏసు క్రీస్తు కూడా లోకానికి వచ్చినప్పుడు అర్థం కాలేదు ఇస్ దిస్ ఇస్ దిస్ కాయ్ ఎవరైనా యేసు క్రీస్తు వారు చెప్తారు రే నేనే మీరు గ్రంథాల్లో చదువుతున్నారే లేఖనాల్లో చదువుతున్నారే అందులో ఉంది నేనే నేనే వచ్చేశా నో 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 యేసు క్రీస్తు వరకు పజిలుగా మిగిలిపోయాడు ఇస్ ఎవరు నువ్వు అరే అబ్రహాం కన్నా ముందున్నానంటే నిండా యాభై ఏళ్ళు లేవు నీకు అబ్రహాం కన్నా ముందున్నానంటావు నీవు మోస కన్నా గొప్పవాడివా నీవు యాకోబ కన్నా గొప్పవాడివా ఇదిగో మాకు ఈ బావి ఇచ్చాడు కన్నా గొప్పవాడివా ఏసుక్రీస్తుని అర్థం చేసుకోలేదు మొన్న ఎలా వారికి అర్థం కాలేదు ఏసుక్రీస్తు వారు లోకానికి అర్థం కాలేదు స్టిల్ నా ఇప్పటికి కూడా మీరు ఆలోచించండి రీసెంట్గా ఒక డాక్టర్ క్వశ్చన్ చేశాడు నన్ను ఒక మీటింగ్లో ఏమంట తెలుసా స్టిల్ యు ఆర్ ఫాలోయింగ్ ద బైబుల్ జస్ట్ టూ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ బుక్ అన్నాడు ఆయన ఏంటంటే అయ్యండి నువ్వు ఫాలో అవుతున్నావా దీని వయసు రెండు వేల సంవత్సరాల క్రితమే కదా చూసారా స్టిల్ ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాను ఆయనకి మైండ్ బ్లాస్ట్ దానికి నేర్చుకున్న సమాధానం తెలుసా అలా అనుకుంటున్నారు ఏసూ క్రీస్తువు రెండు ఇంకా అర్థం కాలేదు ఆయన్ని ఇప్పటికి కూడా ఏసుక్రీస్తువర ఒక పజల్ ఒక క్వశ్చన్ మరి ముఖ్యంగా మన భారతదేశంలో తెలుసా ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ ఎక్కువ అయిపోయింది అర్థం కాలేదు ఏసూ క్రీస్తు ఇంకా ఇస్రాయల్కి ఎలా అర్థం కాలేదు ఇస్రాయల్ని ఎలా అర్థం చేసుకోలేదో ఏ ఇంకా అర్థం చేసుకో ఆయన తెల్ల దేవుడని ఆయన ఇతర దేశాల దేవుడని ఆయన దేవుడే కాదని ఒక మానవుడని ఇంకా రకరకాల ఆ దినాల్లో ఏసుక్రీస్తు అర్థం కాలేదు చాలామందికి నీకు అర్థమయ్యాడా పరలోకము నుండి ఏసుక్రీస్తువారు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే టు గివ్ లైఫ్ క్రీస్తువారు నీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన అరణ్య రోధన మన జీవితపు బ్రతుకును మార్చడానికి జీవితం నిస్సారమైనప్పుడు జీవితం అర్థం కానప్పుడు జీవితము కలవరముతో నిండినప్పుడు లివింగ్ బ్రెడ్ జీవాహారం అయ్యాడు మనందరి కోసం ఆయన ఆయనే పరలోకపు మన్న ఆయన నిజంగా ఆలోచించారు ఏసుక్రీస్తు అర్థం కాలేదు ఈ రోజుకు కూడా మనకు బోళ్ళంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా మళ్ళీ అంటున్నారు చాలామంది మో భారతదేశంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఇన్ని దేవతలను వదిలిపెట్టి ఏం చేయమంటారు మమ్మల్ని అరే ఈయన రెండు వేల కదా రెండు వేల సంవత్సరాల కన్నా ముందు ఉన్నాడని ఏసుక్రీస్తు వారు రెండు వేల కాదు ఆయన ఆదియు అంతము లేనివాడు ఆయన ఆయన ఉన్నవాడు ఆయన ఎవరు ఉన్నాడు అన్నాడు ఎప్పుడు ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు నీకు కనిపించడానికి మానవుడిగా మారాడు దట్స్ ఆల్ హీస్ ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ ఆయన కనిపించని దేవుడు ప్రత్యక్ష రూపం వేసు క్రీస్తారు ఆయన దేవుణ్ణి చూడలేము ఏ మానవుడు దేవుని చూడలేడు చూసి బ్రతకలేడు కానీ దేవుణ్ణి ఎవరు చూస్తారు సూర్యుడిని చూడలేవు సూర్యుడిని కళతో చూడలేవు అటువంటి సూర్యుని చూడలేని నీవు సూర్యుని కలగజేసినా దేవుణ్ణి చూస్తావు నువ్వు నెవరు ఎప్పుడు చూడలేవు మరి దేవుడు కనిపించాలి కదా కనిపించాలంటే ఆ రూపంలో వస్తే కనిపించవు ఎవ్వరు సమీపించారని తేజస్సును కలిగి ఆయన అంట అమరత్వమును కలిగి ఉన్నాడు ఎవరు ఎవ్వరు సమీపించలేరు ఆయన ఎవరు చూడలేరు చూడలేని దేవుడు చూసే దేవుడుగా మారిపోయాడు అందుకే క్రీస్తు అర్థం కాలేదు నీకు అర్థమయ్యాడా ఈరోజు ఇదిగో ఈ మన్న ఇస్రాయలుకి అర్థం కాక వాట్ ఓటిస్ దిస్ అన్నారు ఇదిగో ఈ మన్న అర్థం కానప్పుడు మోషే వచ్చి చెప్పాడు ఇదిగో ఇది పరలోకము నుండి దేవుడు మీకు పంపించిన ఆహారం ఏసుక్రీస్తువారు ఆకలితో అలమటించిపోతున్న మనం దిక్కులేని మనం నిరీక్షం లేని ఉన్న మన జీవితంలో నశించిపోతున్న వారిని వెనక్కి రక్షించడానికి యేసుక్రీస్తువారు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనేం చెప్పాడు నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా కాబట్టి ఏసుక్రీస్తు ఆ దినాన యూదులకు కూడా శాస్త్రులు పరిస్థితులు ధర్మశాస్త్ర పండితులకు కూడా యేసుక్రీస్తు అర్థం కాలేదు అర్థం కాలేదు ఆయన ఆయన్ని రకరకాలుగా దేయాలు పట్టినోడని పిచ్చోడని త్రాగుబోతని తిండిపోతని అసలు ఎన్ని మాటలు అన్నారు యేసూ క్రీస్తుని అర్థం కాలేదు ఏసుక్రీస్తు అర్థం కాలేదు అస్సలు అర్థం కాలేదు ఇస్రాయలీలు ఎలాగా ఇదేంటి అన్నారో ఏసుక్రీస్తుని నువ్వెవరివి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వెవరివి ఎవరివి అంతగా చెప్పాడు విన్నారా అర్థం చేసుకున్నారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారా చేయలేదు అద్భుతాలు చూశారు కళ్ళతో చూశారు చచ్చి లేపడం చూశారు కనీసం ఎవరైనా ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారా ఒక మాటనే జ్ఞాపకం చేస్తున్నాను ఏసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంది ఇస్రాయలీలు ఇదేమిటి అని ఎలా అన్నారో ఏసు కూడా అలాగే ఉన్నారు అంత మాత్రమే కాదు ఇస్రాయలీలు అరణ్యంలో పోషించబడడానికి పోషించబడడానికి దేవుడు మన్నాను ఇచ్చాడు ఎక్కడ పోషించబడ్డానికి అరణ్యములో మాత్రమే రాయండి ఇస్రాయలీలు అరణ్యములో పోషించబడడానికి దేవుడు మన్నాను ఇచ్చాడు ఇస్రాయలీలు అరణ్యములు పోషించబడడానికి అరణ్యములు పోషించబడడానికి అర్థమైందా అరణ్యములు పోషించబడడానికి దేవుడు ఏమి ఇచ్చాడంట వాళ్ళకి మన్నాను ఇచ్చాడు అందరు చెప్పండి అరణ్యములో పోషించబడ్డానికి ఎక్కడ పోషించబడ్డానికమ్మా అరణ్యములు అరణ్యములు ఇక్కడ ఒక మాట వినండి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఐగుప్తు నుండి వీళ్ళకి ఐగుప్తులో మన్నా దొరికిందా దొరకలేదు కాబట్టి ఈ మన్నా ఎక్కడ స్టార్ట్ అయింది అరణ్యములో పోషించబడడానికి దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు మన్నాని ఇచ్చాడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మూడు దినాలు అరణ్యంలో వాక్యం చెప్తున్నాడు చాలామంది ఏసుక్రీస్తు వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళారు ఆయన కాపర్ లేని గొర్రెల వలె వారు ఉన్నారని వారిని చూసి కలవపడ్డాడని చెప్పారు బైబిల్ గ్రంథంలో కదా వాళ్ళకి మూడు దినాలు వాళ్ళు నీళ్లు లేవు ఆహారం లేదు అదే పనిగా వాక్యం వింటున్నప్పుడు అది అరణ్యం శిష్యులు చేసు క్రీస్తుని అడిగారు అడుగుతున్నారు ఏమన్నో తెలుసా వాళ్ళని పంపించే మూడు రోజులైంది వాళ్ళకి ఆహారం తెచ్చుకుంటారంటే ఏసఐ అన్నాడు వాళ్ళు వెళ్ళరు వాళ్ళకి మీరే ఆహారం పెట్టండి అని ఒక మాట చెప్తున్నాను అరణ్యములో ఆకలి తలమటించిన వారికి ఏసఐ అద్భుతం చేసి భోజనం పెట్టాడు అరణ్యం అనే జీవితంలో అరణ్యం అనే యాత్రలో మనకు కావాల్సిన ఆహారం ఈ ఆహారము తినువాడు ఈ రొట్టె తినువాడు చనిపోతాడు నేను ఇచ్చే ఆహారం తినేవాడు వాడు అన్నటికీ ఏ రోజు మనం సదాకాలం ప్రభుత్వం ఉండాలి అంటే ఇదిగో ఈ మన్న ఈ జీవాహారమైన మన్న యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న ఈ మన్న మనం తీసుకోవాలి కాబట్టి ఇస్రాయలీలకి అరణ్యంలో పోషించబడ్డానికి దేవుడు మన్న ఇచ్చాడు అయితే ఈ మన్న బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు ఏమి రాస్తున్నాడు అంటే డెబ్బై ఎనిమిదో కీర్తన ఒక్కసారి అక్కడికి వెళదాం డెబ్బై ఎనిమిదో కీర్తనలో ఇక్కడ ఈ మన్నాను గురించి కీర్తనకారుడు చక్కని పేరు పెట్టాడు ఈ మన్నాకి చదువుదాం రండి డెబ్బై ఎనిమిదో కీర్తన డెబ్భై ఎనిమిదో కీర్తన ఇరవై నాలుగో వాక్యం చూడండి ఏముందో ఆహారమునకై ఆయన వారి మీద మా నాను కురిపించను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను ఎక్కడ ధాన్యం అందరూ చెప్పండి ఎక్కడ ధాన్యం ఆకాశ ధాన్యం దాని కింద వచ్చినాలో ఆకాశ ధాన్యము అన్నాడు ఆకాశ ధాన్యం ఇరవై ఐదో దేవదూతల ఆహారము నరులు భుజించరు ఏ ఆహారం అని పేరు ఉంది దీనికి అందరు చెప్పండి ఏ ఆహారం దేవదూతల ఆహారం ఇంతకీ ఈ ఆహారం ఎందుకు ఎందుకు ఆహారం అంటే ఆ మాట రాసుకుందాం మనిషిలో జీవం లేదు మనిషిలో జీవం లేదు బైబిల్ గ్రంథంలో ఉంది అవును మనిషిలో మొదటి వ్యూహాను పత్రిక ఐదవ అధ్యాయం వచనం దేవుని కుమారుని అంగీకరించినవాడు వాడు వాళ్ళు జీవం లేదు ఏ రోజైతే పాపం చేశాడో ఏ రోజైతే దేవుని ఆజ్ఞాతిక్రమించాడో పాపమునకొచ్చు జీతం బైబిల్ గ్రంథం రాయబడింది బైబిల్ గ్రంథం చావు అనేది బైబిల్ దేవుని ఎడబాటు జీవం కలిగిన దేవుని నుండి పాపము దేవుని నుంచి ఎడబాటు చేసింది అవును కదా మనిషిలో జీవం లేదు నీవు జీవించుతున్నావు అన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నువ్వెవరివి అవును జీవము లేని వ్యక్తి మనం ఎవరంట జీవము లేని వ్యక్తులం జీవం అంటే ఒక వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఒక వ్యక్తి మనిషిలో జీవము లేని వ్యక్తి జీవము లేని వ్యక్తి జీవము లేదు మనిషిలో ఎందుకు జీవం లేదు ఒక వ్యక్తి తన జీవితంలో దేవునితో సంబంధం తెగిపోయినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు ఎవడు నాలో నిలిచి ఉంటాడు నేను ఎవని వాని వాడు బహుగా అంటే దేవునిలో ఉన్న జీవం మనలో రావాలంటే ఎవరితో కనెక్షన్ ఉండాలి మరి దేవునితో సంబంధం తెగిపోయినప్పుడు మనలో జీవం ఉంటుందా కాబట్టి మనలో జీవము లేదు ఎప్పుడైతే మనకి జీవము లేదో నిరీక్షణ లేదు ఏం లేదు నిరీక్షణ లేదు మనకి దేవుడు లేని జీవితాల్లో నిరీక్షణ ఉంటుందా ఉండదు కాబట్టి ఒక వ్యక్తి తన జీవితంలో దేవుడు లేడు అనకపోతే ఆ వ్యక్తికి నిరీక్షణ లేని వ్యక్తి దేవునితో సంబంధం తెగిపోయినప్పుడు ఆ వ్యక్తిలో జీవం లేనప్పుడు ఆ వ్యక్తి తన లైఫ్లో గమ్యం తప్పిపోయాడు నిరీక్షణ లేదు నిరీక్షణ అంటే ఆ వ్యక్తి తన జీవితంలో గమ్యం చేరలేడు ఒక మాట తెలుసా దేవుడు లేని వ్యక్తికి నిరీక్షణ లేదు ఎవరైతే వారి జీవితంలో ఏ కలిగి ఉంటారో ఎవరైతే తన జీవితంలో యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా జీవిస్తారో దేవునితో కలిసి ప్రయాణం చేస్తారో వాళ్ళ జీవితంలో నిరీక్షణ ఉంటుంది అందుకే జీవము లేని వ్యక్తి దేవుడు లేని వ్యక్తి గమ్యం లేని వ్యక్తి నిరీక్షణ లేని వ్యక్తి కోసం ఆయనే మన్నాగా యేసుక్రీస్తు జీవాన్ని ఇవ్వడం కోసం ఈ లోకానికి వచ్చాడు ఇప్పుడు మీకు అర్థమైందా మన్నా ఎవరికి గుర్తు అంటే లోకములో వ్యక్తికి దేవుడు లేడు తిరిగి ఆ దేవుడు ఎవరో చూపించడానికి ఆ దేవుని యొక్క ప్రత్యక్షత మానవునికి అనుగ్రహించడానికి మన్నాగా దేవుడే ఈ లోకానికి వచ్చాడు ఇది మన్నా గురించి క్లుప్తంగా మీకు ఇంట్రడక్షన్ ఇప్పుడు మన్న నేను జ్ఞాపకం చేస్తాను మన్న ఎవరికి గుర్తుగా ఉంది అంటే ఏసుక్రీస్తు గుర్తుగా ఉంది మన్న లక్షణాలు ఒక్కొక్కటి మనం ఆలోచిద్దాం మన్న ఇప్పుడు చూడండి మొట్టమొదటి విషయం మన్న తెల్లగా ఉంది అనుకున్నాం మనం అమ్మా ఏ రంగులో ఉంది మంచి ఏ రంగులో ఉంటుంది చెప్పండి తెల్లగా ఉంటుంది కదా ప్రపంచంలో ఎక్కడైనా మంచు ఉండే తెల్లగానే అంత కన్ఫ్యూజ్ చూస్తున్నారు నాకు చెప్పండి ప్రపంచంలో ఎక్కడైనా మంచి ఏ రంగులో ఉంటుంది తెల్లగానే ఉంటుంది మంచు కాబట్టి మంచు మంచు అలా కురుస్తుంది అలా కురిసినప్పుడు మంచు అలా కురిసినప్పుడు ఆ మంచు నేల మీద పడినప్పుడు మీకు అర్థమైందా ఈ మంచు ఇలాగా కురుస్తూ ఉన్నప్పుడు ఆ మంచు నేల మీద కురిసినప్పుడు మంచు కరిగిపోయిన తర్వాత ఆ మంచులో ఉంది మన్న అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మంచు తెల్లగా ఉంది కాబట్టి మంచులో ఉన్న మన్న తెల్లగా ఉంది ఏసుక్రీస్తుకు గుర్తుగా నిజమే తెలుపు దేనికి గుర్తు పరిశుద్ధతకు గుర్తు ఒక మాట చెప్పమంటారా యేసుక్రీస్తు మన్నాకు గుర్తుగా ఉన్నప్పుడు ఆయన పవిత్రతకు గుర్తుగా ఉంది యేసుక్రీస్తులో పాపము లేదు పేతృభక్తుడు చెప్తున్నాడు ఆయన ఏ పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము లేదు యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన మీద నేరస్థాపన చేయడానికి ఆయనలో తప్పులు కనుగొనడానికి ఎంతోమంది ప్రయత్నం చేశారు యేసూ వారు బహిరంగంగా ఒక సవాల్ ఇస్తురాడు ఏడో తెలుసా నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారని ఆయన అయిన వాడు నిష్కలషమైనవాడు పాపుల చెరక ప్రత్యేకంగా ఉన్నాడు ప్రపంచంలో దేవుళ్ళు అనబడినవారు బాబోయ్ చాలామంది ఉన్నారు మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు ఎవరైనా సరే కోటి మంది ఇంకా పెచ్చ ఉంటారు ఇప్పుడు లెక్కలు పాత లెక్కల కోటి మంది ఇప్పుడు కోటికి ఇంకో కోటి కూడా ఉంటారు ఇంతమందిలో ఎవరైనా చెప్పగలిగారా దేవుడు దేవుడు అనేవాడు పరిశుద్ధంగా ఉండాలి యేసు క్రీస్తు అక్కడే పరిశుద్ధుడు ఆయన అందుకే దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన గ్రంథం ఏంటో తెలుసా పరిశుద్ధ గ్రంథం అమ్మ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతా వెళ్తే ఒక్కొక్క పేజీలో నీకు గుర్తు చేస్తూ ఉంటుంది దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఆయన పాపులలో చేరక ప్రత్యేక మొట్టమొదటి విషయం ఏసుక్రీస్తుకి గుర్తుగా ఎలా ఉందంటే మన్నా పరలోకము నుండి వచ్చింది మన్నా ఎక్కడి నుండి వచ్చింది పరలోకము నుండి ఆకాశము నుండి భూమి మీదకి వచ్చింది కాబట్టి ఏసుక్రీస్తు కూడా ఆకాశం నుండి పరలోక సంబంధి భూలోకానికి వచ్చాడు మన్న తెల్లగా ఉంది తెలుపు పరిశుద్ధతకు గుర్తు పవిత్రతకు గుర్తు కాబట్టి యేసు క్రీస్తు కూడా ఆయన పరిశుద్ధుడు అయి ఉన్నాడనే జ్ఞాపకం చేస్తున్నాను కదా రెండోది మన్న చాలా చిన్నది పదహారో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత పొగ మంచు వలె సన్నని కణములు భూమి మీద పడెను కదా మంచు అంట చాలా చిన్నగా ఉంది చాలా చిన్నగా అదే మనసు చాలా మంచు ఇరిగిపోయిన తర్వాత చాలా చిన్నగా మంచు అంటే చాలా చిన్నగా ఉంటుంది కదా అది ఇరిగిపోయిన తర్వాత దానిలో ఉన్న మన్న బయటకు వస్తుంది చిన్నది కాబట్టి ఒక మాట మన్న చాలా చిన్నగా ఉంది ఏసుక్రీస్తుని గురించి ఆలోచించినప్పుడు నిజమే అది కింద పడి ఇరిగిన తర్వాత అది దానిలో ఉన్న చిన్ననైన కణాలు బయటకు వస్తున్నట్లుగా ఇది ఏసుక్రీస్తు తగ్గింపును ఏసుక్రీస్తు యొక్క దీనత్వాన్ని చూపిస్తుంది మీరు ఆలోచించండి ఏసుక్రీస్తు దేవుడై ఉండి ఈ లోకానికి మానవుడిగా రావడానికి ఎంత మంచి కుటుంబంలో పుట్టచ్చు ఆలోచించండి ఆ ప్రపంచం ఆ దినాల్లో ప్రపంచంలో రోమ సామ్రాజ్యంలో పుట్టచ్చు ఆయన రోమ సామ్రాజ్యంలో పుట్టలేదు దీనుడుగా దరిద్రుడిగా తగ్గించుకున్నవాడిగా దాసుని స్వభావం ధరించి ఆయన అంట యోధా బెత్తలహేమలు ఒక పేదవాళ్ళ ఇంట్లో పుట్టాడు చివరికి ఆయన తల వాల్చుకోవడానికి కూడా తెలుసా వాళ్ళ మరియా జన్మనివ్వడానికి కూడా సత్రములో కూడా ఏసుక్రీస్తుకి ఏమీ లేదు స్థలము లేదు సత్రములో కూడా స్థలము లేదు నిజంగానే ఆయన తగ్గింపు నిజంగానే ఏసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకున్నాడు చూడండి తగ్గింపుకి ఆయనే చిరునామా యేసుక్రీస్తు వారు మీరు ఆలోచించండి ఎంత తగ్గించుకున్నాడు ఆయన దేవాతి ఉండి దేవునితో విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ రిక్తుడుగా శరీరము ధరించి దాసు స్వభావం ధరించి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు ఒక మాట శిష్యుల పాదాలను ఆయన కడిగేంత స్థాయికి తగ్గించుకున్నాడు ఈరోజు తగ్గింపు ఉందా మా నాన్న చూసినప్పుడు చిన్న కణాలు యేసుక్రీస్తు వారు దీనుడుగా వచ్చారు ఎంత దీనుడుగా వచ్చాడో చూడండి ఆయన తగ్గింపు తగ్గింపు ఎంతగా తగ్గించుకున్నాడు కదా ఒక దినాన ఒక శాస్త్రి వచ్చి అంటున్నాడు బోధకుడ నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అన్నప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు ఆకాశ పక్షులకు ఉన్నాయి నక్కలకి ఉన్నాయి మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము కాబట్టి ఇది మంచు చిన్నగా ఉన్నట్టు ఈ యొక్క మన్న చిన్నగా ఉన్నట్టు ఏసుక్రీస్తు చిన్ననైన వాడిగా ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడంట నీకోసం నా కోసం దీనత్వాన్ని ఆయన దాసుని స్వభావాన్ని ధరించాడు మూడోది మన్న కొత్తిమీర గింజవలే గుండ్రంగా ఉంది నిరక మకాణం పదహారు ముప్పై ఒకటి మన్న కొత్తిమీర గింజవలే గుండ్రంగా ఉంది ఎట్టు ఉందంట గుండ్రంగా ఉంది అందరూ చెప్పండి ఏ గింజలాగా కొత్తిమీర మాట్లాడండి కొత్తిమీర అంటే అది ధనియాలే ధనియాలేగామ్మా అంతేనా కొత్తిమీరకు వచ్చేది ఏంటి ధనియాలే కాదా మీరు ధనియాల్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సిన పని అందరూ వంట వంట వన్ టెండ్ వచ్చారా చేయాలా ఓకే మీరు వంట చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళి ఒక ధనియా గింజ ఉంటుంది కదా దాన్ని జాగ్రత్తగా మజ్జిగ ఓపెన్ చేసి చూడండి ఇంటికి వెళ్ళి మీరు అపాయింట్ చేయాల్సిందే ఖచ్చితంగా ఈరోజు ఓపెన్ చేసి చూడండి మీకు ఒక అద్భుతమైన విషయం అందులో కనిపించింది ఓకే ఇక్కడ మన్న కొత్తిమీర గింజలాగా గుండ్రంగా ఉంది అని నేర్చుకుందాం ఇందులో రెండు విషయాలు మనం నేర్చుకుంటాం మన్న గుండ్రము అంటే అర్థం ఏంటంటే సంపూర్ణుడు ఆయన ఏ కొరత లేనివాడు ఏ లోపము లేనివాడు అనే జ్ఞాపకం చేస్తున్నాను మొన్న ఇందులో శ్రేష్టమైన విషయాలు ఆయన లోపరహితమైన జీవితం మీరు ఆ కొత్తిమీర గింజను స్ట్రైట్గా మధ్యకి విడదీయండి కరెక్ట్గా మీకు రెండు ఈక్వల్ భాగాలు వస్తాయి ఏ లోపము లేదు అందులో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దానిలో ఆ కొత్తిమీర గింజను మధ్యలో ఓపెన్ చేసిన తర్వాత దానిలో మీకు ఒక 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 పిక్చర్ కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా దాన్ని గమనించండి ఈ కొత్తిమీర గింజ ఎందుకు వ్రాయబడిందంటే అద్భుతమైన విషయం దానిలో లోపం లేదు రెండు భాగాలు విడగొట్టినా ఆ రెండిట్లో సమమైన భాగాలే వస్తాయి లోనున్న ఆకారం కూడా ఒక ఆకారం ఒక పక్కకి వెళ్ళి ఇంకొక ఆకారం ఇంకొక పక్కకు రాదు రెండింటిని మీరు విడదీసినప్పుడు అవతల ఏ షేప్ అయితే ఉందో యువతల అంటే ఆయన లోపరహితమైన జీవితాన్ని చూపిస్తున్నాం మనం యేసుక్రీస్తులో ఏ లోపం లేదు ఆయన పాపము లేనివాడిగా పుట్టాడు పాపము లేనివాడిగా పెరిగాడు దోషరహితమైన జీవితం నిర్దోషమైన గొర్రె పిల్లగా లోక పాపములు మోసుకొని పోవాడిగా మనందరి ఆయన ప్రాణం పెట్టాడు ఇందులో యేసుక్రీస్తు నిత్యత్వం ఆయన ఆది అంతము లేనివాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కొత్తిమీర గింజ గుండ్రంగా ఉన్నట్లుగా యేసుక్రీస్తులో ఏ లోపము లేదు ఆయన సంపూర్ణమైన వాడిగా మనకి జ్ఞాపకం వస్తూ ఉంది కాబట్టి మన్నాని దేవుడు వారికి ఉచితముగా ఇచ్చాడు ఈ మాట రాసుకుందాం ఉచితం అందరూ చెప్పండి మన్నాను ఎలా ఇచ్చాడు వాళ్ళకి ఉచితముగా ఇచ్చాడు కొనుక్కున్నారా కొనుక్కున్నారా ఉచితంగా ఇచ్చాడా కదా ఈరోజు ఏసు రక్షణ మనం కొనుక్కోలేం యేసు క్రీస్తును మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఏసు క్రీస్తు ఉచితమైన వాడు ఆయన ఎసయా నేను పాపిని ప్రవ్వా నీ శిలువు రక్తంలో నన్ను కడిగి నీ బిడ్డగా నన్ను చేసుకుంటే చాలు ఉచితం మాట రక్షణ ఉచితం చవక కాదు తెలుసా చాలా మంది ఈ రక్షణ ఎక్కడికో వెళ్తారు చాలా మంది కదా తీర్థయాత్రలు చేస్తారు పూజలు చేస్తారు ఇంకేదో చేస్తారు ఇంకా స్నానాలు చేస్తారు ఏం పోవడానికి పాపం పోవడానికి పోద్దా పోదు నీ పాపం ఎన్నడు పోదు ఎందుకో తెలుసా నీ పాపమును తీసివేయగలిగిన సుక్రీస్తు మాత్రమే నువ్వేం ఖర్చు పెట్టిన అవసరం లేదు నువ్వు క్రియలు మన నీతి క్రియలని కూడా దేవుని ముందంట మురికి గుడ్డలు అయిపోయాయి మనం చేసే మంచి పనులు దేవుని ఎంత మాత్రం సంతోష పెట్టలేవు మన ధర్మకార్యాలు మన తీర్థయాత్రలు మన స్నానాలు పూజలు ఇవన్నీ కూడా మనల్ని పాపము నుండి విడుదల విమోచన ఇవ్వలేవని జ్ఞాపకం చేస్తున్నాను రక్షణ రక్షణ అనేది ఉచితం దేవుడు ఆలోచించండి మన్నాను వారికి ఎట్లు ఇచ్చాడు ఉచితముగా ఇచ్చాడు నెక్స్ట్ మన్నాను ఇవ్వడం ద్వారా మనపై దేవునికి ఉన్న శ్రద్ధ కనబడుతుంది ఏంటంటే మన్నాను దేవుడు వాళ్ళకి ఉచితంగా ఇచ్చాడు ఉచితంగా ఎందుకు ఇచ్చాడు వారందరి ఎడల దేవునికి శ్రద్ధ ఉంది వాళ్ళు ఆకలి అవుతుందని వాళ్ళు ఆకలితో అరణ్యంలో అలసిపోతున్నారని దేవుడికి వాళ్ళ ఎడల శ్రద్ధ ఉంది పదహారు నాలుగులో వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించును ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకోనవలను మా నాన్ను ఇవ్వడం ద్వారా దేవుడు ఇస్రాయల్ని ప్రేమిస్తున్నాడని ఇస్రాయిలిడ శ్రద్ధ కలిగి ఉన్నాడని ఇస్రాయీలులందరి గురించి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి వాళ్ళను పోషిస్తున్నాడు అంటే వాళ్ళంటే శ్రద్ధ ఉన్నట్టే కదా ఈరోజు మా నాను ఏ రీతిగా ఇస్రాయల్కి ఇచ్చాడో ఏ రీతిగా ఇస్రాయిల్ లీడర్ల దేవునికి శ్రద్ధ ఉందో సర్వమానవాళి ఎడల దేవునికి శ్రద్ధ ఉంది అందుకే వారికైతే ఆ మన్న మనకైతే పరలోకము నుండి దిగి వచ్చిన శ్రేష్టమైన మన్న ఆయన జీవాహారం మనందరి కొరకు ఏసుక్రీస్తును అనుగ్రహించాడు కాబట్టి ఒక మాట మనందరి మీద శ్రద్ధ లేదా ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉంటే మనందరం అంట నిత్య నాశనానికి మనం దగ్గర అవుతుంటే మన పాపము శాపము నుండి విడుదల చేయడానికి ఆయన పరలోకపు మన్నగా ఏసు క్రీస్తు వారు వచ్చాడు కాబట్టి ఇప్పుడు రక్షణ మనం కొనుక్కోలేం ఉచితమే విశ్వసించుడు ద్వారా యేసు క్రీస్తని నోటితో ఒప్పుకోవడం ద్వారా కాబట్టి ఇప్పుడు ఇస్రాయలీలకి దేవుడు ఉచితంగా మన్నా ఇచ్చాడు అంత మాత్రమే కాదు మన్నాను ఇవ్వడం ద్వారా ఇస్రాయేలీ ఎడల దేవునికి శ్రద్ధ ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నెక్స్ట్ మన్నా రుచి తేనెతో కలిపిన ఆ పూపము వలె ఉన్నది పదహారు ముప్పై ఒకటి ఇందా చదువుకున్నాం మన్నా రుచి ఎలా ఉందంట తేనెతో కలిపిన అపూపము తేనెతో కదా మన్నా అని దేనితో కలిపినట్లు తేనెతో కలిపి తేనె ఎలా ఉంటుంది తీయగా ఉంటుంది కదా ఈ మన్నా అంట అది టేస్ట్ అంత తీయగా ఉంది నిజంగా ఆలోచించండి ఇస్రాయలు చూడండి వారి జీవితాలని దేవుడు ఎంత వెలుగుమయంగా చేశాడో మన్న ఇవ్వడం ద్వారా ఈ మన్న అంట తేనెతో తేనెతో కలిపినట్లుగా ఉంది ఈ దినా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇస్రాయలు ఏం చేయాలి తెలుసా వరేం కష్టపడిన అవసరంలా వరేమి శ్రమ చేయాలని అవసరంలా వారేమి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరంలా తిన్నగా లేవడం ఉదయాన్నే వీరు లేచేటప్పటికే దేవుడు మన్నా కురిపించున్నాడు కాబట్టి తిన్నగా వెళ్ళి వారికి ఎంత కావాలో అంత కూర్చుకొని తెచ్చుకోవడమే వారికి ఎంత కావాలో అంత నిజంగా దేవుడు వారి కోసం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు కదా అది టేస్ట్ చేస్తే ఎలా ఉంది తేనెలాగా ఉంది మరి అలాంటప్పుడు ఏసు క్రీస్తు ఇప్పుడు ఆ టేస్ట్ అర్థం అవ్వాలంటే ఆ రుచి తెలియాలంటే ఏం చేయాలి దాన్ని టేస్ట్ చేయాలి కదా ఇప్పుడు ఒకటి ఎలా ఉంది దాని రుచి ఎలా ఉందంటే మనం దాని రుచి చూడాలేదా అందుకే నేను దాంట్లో చాలామందికి దూరంగా ఉండి ఏసుక్రీస్తులో ఏముందంటారు నేనంటాను ఇప్పుడు ఆయన అర్థం అవ్వాలంటే ఏహో ఉత్తముడని రుచి చూచి నువ్వు రుచి చూస్తే కదా తెలుస్తుంది కదా రుచి చూస్తే కదా తెలుస్తుంది ఇంగ్లాండ్ దేశంలో ఒక హేతువాది పెద్ద మీటింగ్ పెట్టాడు చాలా పెద్ద మీటింగ్ పెట్టాడు ఆ మీటింగులో ఆయనకి అన్ని శాస్త్రాలు చదివాడు ఆయనకి విపరీతమైన వాగ్దాటి అనర్గళంగా మాట్లాడతాడు ఎదుటివాడిని గెలవనివ్వలేడు అంత మాటలు వచ్చా ఆయనకి ఆయన ఒక డిబేట్ పెట్టాడు ఏసుక్రీస్తు అనేది ఒక అబద్ధం ఏసు క్రీస్తు అనే ఒక కట్టుకథ ఆయన ఈ లోకానికి రానే రాలేదు ఆయన చావనే చావలేదు మరణాన్ని గెలిచి లేవనే లేవలేదు ఇది డిబేట్ అని పెద్ద మీటింగ్ పెడుతూ బాబోయ్ చాలామంది జనం వచ్చేసారు ఆ మీటింగ్కి విపరీతంగా వచ్చారు ఇక ఈయన చదువుకున్న శాస్త్రం అంతా దంచేస్తున్నాడు అక్కడ లెక్చర్ దంచేసుకుంటున్నాడు ఇక అట్లా ఇట్లా మాట్లాడేస్తూ ఉన్నాడు మీటింగ్ అయిపోయింది ఓ చాలా మంది వెళ్ళారు ఆ మీటింగ్లో పాపం ఒక ఆయన ఆయన పెద్దగా చదువుకోవాలా అయితే ఆయన కోడమడికి తెలుసు దేవుని నమ్మడం తెలుసు ఆయనకి తెలిసిన వాక్యం చెప్పడం తెలుసు ఒక విశ్వాసిక భ్రతడు తెలుసు ఆయన కూడా వెళ్ళాడు ఆ మీటింగ్ ఏం చెప్తాడో విన్నామని దానికి పండితులు వచ్చారు ఫిలాసఫర్స్ వచ్చారు సైంటిస్టులు వచ్చారు మేధావులు వచ్చారు అందరూ వచ్చారు ఆ మీటింగ్కి ఈయన మీటింగ్ చెప్పేసి చివరికి నిర్ణయించాడు ఇదంతా వినని మీదట ఇదంతా నేను ప్రసంగించిన మీదట ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే ఏ సూక్రీస్తు అనేవాడు భూమి మీద ఎప్పుడు పుట్టలేదు ఎప్పుడు బ్రతకలేదు ఎప్పుడు జీవింపలేదు ఎప్పుడు చావలేదు ఎప్పుడు లేవలేదు అంతా కట్టు కథ ఐ రైట్ మీలో ఎవరికైనా డౌట్ ఉంటే లేదు లేదు ఏ క్రీస్తు అనేవాడు ఉన్నాడు ఏ సుక్రీస్తు అనేవాడు జీవించాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన మానవుడిగా వచ్చాడు చనిపోయాడు తిరిగి లేచాడు అని పురు వివరణ చేయగలిగితే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అంటు ద డాస్ అని అన్నాడు ఎవరైనా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వేదిక మీద వచ్చి ప్రూవ్ చేయొచ్చు ఎవరు లేవట్లా పాపం ఈయన ఈ సరిగ్గా చదువుకొని అయినా ఈ పామరుడు ఏసుక్రీస్తు గురించి కొంచెం తెలిసిన ఎక్కువ కూడా తెలియదానికి కొంచెం తెలిసినా అని చుట్టూ తిరిగి చూస్తున్నాడు ఎవరైనా లేస్తారా చెప్పడానికి ఆన్సర్ ఒక్కళ్ళు లేవట్లా ఇక ఈయన నిర్ణయించుకొని అంతమందిలో ఐ ఆమ్ టు కమ్ అసలు అందరూ ఆయన వైపే చూశారు మరి అంత పెద్దోడితో వాదించి గెలవడం మాటలా స్టేజ్ మీద పిలిచారు మొత్తానికి ఆయన చూస్తే ఆయన చదువుకున్న లేడు ఆట డ్రస్సు బాగాలేదు అసలు మొరటి ఉన్నాడు స్టేజ్ మీద నిలబెడితే నువ్వు ప్రూవ్ చేస్తావా ఏసు క్రీస్తుని నువ్వెలా ప్రూవ్ చేస్తావా చెప్పు అందరూ అసలు ఇప్పుడు ఇంకా ఆసక్తిగా వింటున్నారు స ఈయనేం చెప్తాడో ఆయనతో ఎవరు వాదించలేరు కదా ఈయనేం చెప్తాడో అని అని ఆసక్తిగా ఉంటున్నప్పుడు ఈయన వెనక్కి తిరిగి ఆయన టేబుల్ మీద ఆయన తినటానికి ఒక ఆరెంజ్ కమలకాయ పెట్టారంట అక్కడ ఆ కమలకాయ టగట ఒలస తినేశాడు అప్పుడు ఆయన కోపం వచ్చింది డెఫోల్ వాట్ ఆర్ డూయింగ్ హియర్ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అంటే ఆయన అన్నాడంట వెయిట్ ఆ మౌత్ తీసుకొని నేను తిన్న ఈ కమలకాయ్ ఏ టేస్ట్లో ఉంది ఎస్ కవాన్ అన్నాడంట ఆయన అన్నాడంట ఫుల్ నువ్వు తింటే నాకేం తెలుసుదండి ఎస్ ఐఎమ్ నాట్ ఫుల్ యూర్ ఫుల్ తిన్నడికి తెలిసిద్ది నువ్వు తినలా నేను తిన్నా అనుభవించా యహోవా ఉత్తముడని హిజ్ గాడ్ ఆయన దేవుడు నీకు అర్థం కాల నే తిన్నా నే టేస్ట్ చేస్తా నీకు అర్థం కాలేదు ఐఎమ్ నాట్ ఫుల్ యూర్ ఫుల్ దేవుడు లేడని బుద్ధిహీనుడు ఎక్కడనుకుంటాడు యువర్ ఫుల్ చప్పట్ల ముగిని అంట చిన్న లాజిక్ చిన్న చిన్న లాజిక్ యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి నీకు పెద్ద పాండిత్యం అవసరం లేదు ఏసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి నీకు పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు హృదయంలో విశ్వసించి నీకు తెలిసిన మాట చెప్తే చాల మాట ఆ టేస్ట్ నీకు తెలిస్తే ఎహోవా ఉత్తముడని రుచి చూచి కదా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను టేస్ట్ చేస్తే దేవుల్లో ఉన్న ఆ తీయని ధనం నీకు అర్థమవుతుంది కదా కీర్తనకారుడు చక్కని మాట చెప్తాడు ఏంటో తెలుసా నీ ధర్మశాస్త్రం నీ వాక్యం నేను ధ్యానం చేసినప్పుడు అవి నాకు ఎలా ఉన్నాయంట జుంటు తేనె తీపిగా ఉన్నాయి తేనె కంటే మధురంగా ఉన్నాయి అంటున్నాడు ఇది నానా నే జ్ఞాపకం చేస్తున్నాను మనం ఆలోచిద్దాం దేవుని వాక్యం మనందరికీ కదా తేనె కంటే మధురంగా ఉంది దేవుని యొక్క వాక్యం తేనె కంటే నా జీవో ఎంతో మధురం అవి నా నోటికి తేనెలాగా ఉంది దేవుని టేస్ట్ చేయండి లోకంలో నువ్వు దేన్ని టేస్ట్ చేసినా యేసుక్రీస్తులో ఉన్న టేస్ట్నెస్ యేసు క్రీస్తులో ఉన్న స్మార్ట్నెస్ నీ లైఫ్లో నీకేది దొరకదు ఒక మాట చెప్పమంటారా ఆ యేసు నువ్వు టేస్ట్ చేస్తే నీ జీవితం కూడా స్వీట్గా స్వీటెస్ట్గా స్వీటర్గా ఇంకా స్వీటర్ దాన్ హానీ నీ లైఫ్ అంత టేస్ట్గా మారుతుంది అంత స్మార్ట్గా నీ లైఫ్ మారాలంటే సింప్లీ యు కమ్ అంటు ద క్రాస్ సిలువ యుద్ధకొచ్చి వచ్చి యేసు క్రీస్తు పరలోకము నుండి దిగి వచ్చిన ఈ మన్నాని మనం టేస్ట్ చేయాల్సిందే అర్థమైందా దెన్ ఇక మా అన్న అందరికి అందుబాటులో ఉంది పదహారు పదమూడు పద్నాలుగు అందరికి అందుబాటులో మోర్ 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 అండి అవైలబుల్ ఎక్కడుందో మన్న దూరం గెలు తెచ్చుకున్నారా వాళ్ళ ఇంటి దగ్గరే ఉందా అందరూ చెప్పండి ఎక్కడుందామా అన్న ఇంటికి వాళ్ళ పాలిన చుట్టూ దూరమే వెళ్ళడం అవసరం లేదు నేటి దినానా రక్షకుడు కావాలి అని నువ్వు ఇష్టపడితే ఏసై కావాలని నువ్వు ఇష్టపడితే నువ్వు కిలోమీటర్ల కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు చాలామంది తెలుసా అక్కడికి వెళ్తేనే రక్షణ ఆ ఊరు వెళ్తేనే రక్షణ ఆ కొండెక్కితే రక్షణ ఆ పుట్టెక్కితేనే రక్షణ ఆ చెట్టు ఎక్కి ఐదింటేనే రక్షణ అనుకుంటున్నారా లేదు ఈరోజు ఏసు వారు నేను నా అందరికీ అందుబాటులో ఉన్నాడు తూర్పు నుంచి పడమరా ఉత్తరం నుండి దక్షిణ ఏ భేదం లేదు అందరూ పాపం ఎలా చేశారో అందరి కొరకు తన ప్రియ కుమారుడు ఏసు క్రీస్తును ఏసూ క్రీస్తు వారు కదా మనందరికీ ఆయన అందుబాటులో ఉన్నాడు మనలో ఎవరికి దూరంగా ఉండు దేవుడు కాదు ఈరోజు మన పక్కనే ఉన్నాడు మనతో ఉన్నాడు ఆయన పిలుస్తారా మన్నా ఇస్రాయడికి వాళ్ళ పాలన చుట్టూ ఉన్నట్టు మనకి సమీపంగా ఇంకొక మాట మన్న అందరికీ సమీపములో ఉంది అందరు చెప్పండి ఎక్కడుంది సమీపములో సమీపములో ఉంది మన్నా అంట అందరికీ సమీపంలో ఇందాక చెప్పాను దేవుడు ఎక్కడో దూరంగా ఉన్న దేవుడు కాదు ఇదివరకు కాలంలో అయితే దేవుడి కోసం మనిషి ఎతికాడు అమ్మ మతాల్లో ఏం జరిగింది మతాలలో జరిగింది ఏంటంటే మనిషి దేవుని కోసం ఎతికాడు తరతరాలుగా మనిషిలో ఒక తృష్ణ ఉంది తరతరాలుగా మనిషిలో ఒక ఆవేశం ఉంది తరతరాలుగా మనిషిలో ఒక కోరిక ఉంది ఏంటో తెలుసా దేవుణ్ణి చేరుకోవాలి అని మరి ఎలా చేరుకుంటాడు మనిషిలో జీవం లేదు నుంచి అడబాటు అయింది మనిషి పాపమున కొద్ది జీతం మరణం కింద ఉన్నాడు కాబట్టి ఇక్కడ వినండి అందుకే మనిషి దేవుని వెతుకుతూ తన ముందు వేసుకున్న ఒక మార్గమే దాన్ని అభిప్రాయం అన్నాం దాన్నే మతం అన్నారు మతం అనే పదానికి అది సంస్కృత పదానికి అర్థం ఏంటంటే మతం అంటే అభిప్రాయం అని అర్థం అన్ని మతాలంటే అన్ని అభిప్రాయాలు రకరకాల మతాలు దేవుని చేరడానికి కానీ ఇన్ని మతాలలో మనిషి దేవుణ్ణి చేరాడా చేరలేదు ఎందుకో తెలుసా ఎప్పుడు చేరలేడు అందుకే జాగ్రత్తగా విందాం మతాలలో దేవుణ్ణి వెతికితే మానవుడు ఎనడు కూడా దేవుని చేరలేడు అందుకే క్రైస్తవత్వం అనే మార్గంలో దేవుడే మానవుని వెతుకుతూ వచ్చాడు ఇంకొక మాట మీకు అర్థం అవడానికి మతాలలో మనిషి దేవుని కొరకు అన్వేషణ చేస్తుంటే మనిషి ఎప్పుడు కూడా దేవుని చేరలేడు కాబట్టి ఆ దేవుడే మానవుని వెతుకుతూ వచ్చాడు మిగతా మతాలలో మనిషి దేవుని కోసం వెతుకుతుంటే క్రైస్తవత్వంలో దేవుడు కోసం వెతుకుతున్నాడు నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మన్నా అందరికి సమీపంలో ఉంది నువ్వెవరు ఏ దేశస్తుడు ఆయన నీకు ప్రభు సమీపంలో ఉన్నాడు ఆయన మనకి ఎవ్వరికి దూరంగా ఉన్న దేవుడు కాదు గాలి ఎలా ఉందో దేవుడు నీతోనే ఉన్నాడు నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు కాబట్టి యహోవా తమ విమోచకుడని ఇస్రాయిల్లో తెలుసుకున్నట్లు మన్నా ఇవ్వబడింది ఈ మాట చూడండి ఎహోవా తమ విమోచకుడు తెలుసుకున్నట్లుగా ఇస్రాయిలీకి తెలుసుకున్నట్లు మన్నా ఇవ్వబడి నిర్గమకాణం పదహారు అది ఆరు పన్నెండు వచ్చినాల్లో చూడు చూసారా మన్నా ఇచ్చే సందర్భంలో దేవుడు తను తాను విమోచకుడుగా అంటున్నాడు నన్ను తెలుసుకోవాలి వీళ్ళు వీళ్ళకి మన్న ఇచ్చింది నేనే ఆహారం ఇచ్చింది నేనే వీళ్ళని పోషించడానికి పరలోకము నుండి ఆకాశ ధాన్యాన్ని పంపించింది నేనే అంటున్నాడు అంటే దేవుని తెలుసుకోవాలి ఈ దినాన యేసుక్రీస్తులో మనకు దేవుడు కనిపిస్తున్నాడు దేవుడు మనందరినీ ఇష్టం లేదు కానీ మనందరం యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే దేవుడు పంపించాడు అంటే నేనేమంటానంటే ఏసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి రక్షణ ఇస్తున్నాడంటే దేవుని తెలుసుకోవాలి మనం అమ్మా వింటున్నారా దేవునిని తెలుసుకోవాలి తెలుసుకున్నారా మా చూసినప్పుడు మనకి దేవుడు గుర్తొస్తాడు యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు శిష్యుడైన ఫిలిప్ ఒక మాట అడిగాడు ఏమన్నా తెలుసా ప్రవ్వా పరలోకం అంటున్నావు దేవుడు తండ్రి తండ్రి అంటున్నావు మరి తండ్రిని మాకు చూపించవా అంటే దేవుడు అన్నాడు ఫిలిప్పు ఇంతకాలం నేను మీతో ఉన్నాను ఇంతకాలం నేను మీతో ఉన్నాను మరి తెలీదా నన్ను చూసిన వాడు తండ్రిని చూచినట్టే నేను తండ్రి ఏకమై ఉన్నాం అంటే ఏసుక్రీస్తు ఎరిగితే మనం దేవుని ఎరిగి ఉన్నట్టే అమ్మ వింటున్నారా కాబట్టి మన్నాను అని చూసినప్పుడు దేవుడు దేవుడెవరో తెలియాలి ప్రభు అంటున్నాడు నన్ను తెలుసుకున్నట్లుగా నేను వారికి మన్నాని ఇచ్చాను అంటున్నాడు మన్న ఎవరికి ఎంత అవసరమో అంతే కూర్చుకోవాలి పదహారో అధ్యాయం పదహారో వచ్చినంలో మన్న అంట ఎవరికి ఎంత అవసరమో నిజమే ఎవరికి ఎంత అవసరం దీన్ని బట్టి ఏమర్థమవుతుందో తెలుసా ఎంత అవసరం అంత కూర్చో ఏసు క్రీస్తు వారు మనందరికీ ఏసుక్రీస్తు వారు చాలిన దేవుడు అందరు చెప్పండి ఆయన ఎవరండి చాలిన ఎవరికి ఎంత అవసరమో నీకేం కావాలో ఏ అవసరమో ఏ సమస్య ఏం కష్టమో మనందరికీ ఆయన చాలిన దేవుడు అందరూ చెప్పండి ఏంటండి ఆయన చాలిన దేవుడు ఎంత అవసరమో అంతే కూర్చుకోవాలి మొన్న ఏ రోజు ఆ రోజు ప్రతి దినం ఇవ్వబడింది పదహారు పంతొమ్మిది ఏంటంట ఏ రోజు ఆ రోజు ప్రతిదినం ఇవ్వబడింది ఏ రోజుకు ఆ రోజు ఇవ్వబడిందా లేకపోతే అన్ని రోజులకు ఒకసారి ఇవ్వబడిందా ఏ రోజుకి ఆ రోజే అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మిగుల్చుకోవద్దు రేపటికి మిగుల్చుకోవద్దు అంటున్నాడు అంటే రేపు నీది కాదు మన్నా గుర్తు చేస్తుంది ఏ రోజుకి ఆ రోజే అంటే మన్నా కొరకు ప్రతిదినం దేవునిపై ఆధారపడాలి ఆ మాట రాసుకుందాం ఏ రోజుకి ఆ రోజు ఎందుకు కూర్చోవాలి ఈ ఈరోజే ఈ రోజు రోజు దేవుని మీద ఆధారపడదాం మళ్ళీ రేపటి విషయం దేవుని మీద ఆధారపడదాం ఏ రోజుకి ఆ రోజు మనం ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద అంటే ఏ రోజుకి ఆ రోజు మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి ఇప్పుడు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మూడు రోజులకి మనకు సరిపడా ఫుడ్ ఉంది అనుకోండి ఈ మూడు రోజులు మనకు దేవుడు వద్దు ఏమంటారు ఎంఐ రైట్ ఇప్పుడు మన ఇంట్లో కదా మన ఇంటిలో ఒక మాట మన ఇంటిలో మూడు రోజులు సరిపడే ఫుడ్ ఉంది అనుకోండి మళ్ళీ మనం బలంగా ఎప్పుడు ప్రార్థన చేస్తాం మూడు రోజు చివరి చేస్తాం ఎందుకు ఆ రోజు ఫుడ్ లేదు కదా నాలుగో రోజుకి అంటే ఈ మూడు రోజులు మనకు దేవునితో సంబంధం అలా కాకుండా ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఇచ్చాడు అనుకోండి దేవునితో మన సంబంధం బాగుంటుంది అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతిదినం మనం ఎవరిని వెతకాలి దేవుని వెతకాలి ప్రతి దినం మనం ఎవరి వద్దకు రావాలి మన్నా కొరకు ప్రతిదినం దేవునిపై ఆధారపడాలి ఇంకొక మాట మన్నాను కృతజ్ఞతతో పుచ్చుకోవాలి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో ఈ మన్నా అంట సనుగులతో కాదు గొనుగులతో కాదు మన్నాను చూచినప్పుడు ఇదిగో ఈ మన్నాను చూచినప్పుడు ప్రవ్వా ఇది తినడానికి నువ్వు మాకు ఇచ్చావు ఇది ఆకాశం నుండి మాకు సిద్ధం చేసి ఇచ్చావు ఈ ఆహారాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ ఫుడ్డు లేని వాళ్ళు ఎంతమంది యేసయ్య మన కోసం ఆయనే జీవాహారంగా వచ్చాడు అని మనమంట దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ యొక్క మన్నాను చూచినప్పుడు ఈ వాక్యాన్ని చూసినప్పుడు ఇదిగో ఈ వాక్యమే జీవాహారం ఇదే మన్నా ఆది ఎందు వాక్యం ఉంది ఈ వాక్యము దేవుడై ఉన్నాడు ఈ ఫుడ్డును దేవుడు మనకు పెట్టినప్పుడు మనం ఏం తెలుసు తెలుసా కృతజ్ఞతతో నిజంగా ఆలోచించండి ఎంత కృతజ్ఞత మనం ఇస్రాయలీలు అయితే కృతజ్ఞత కాకుండా వాళ్ళు సణుక్కున్నారు కాబట్టి మనకి సణుగుళ్ళు కాదు కృతజ్ఞతతో మనం ఈ మన్నాను పుచ్చుకోవాలి అవునా కాదమ్మా ఇప్పుడు దేవుడు మన కోసం సమస్తం చేశాడు కదా తన ప్రియ కుమారుని అర్పించాడు ఆయన మనం కృతజ్ఞతల స్థుతులు చెల్లించద్దా దేవునికి చెల్లించాలి కాబట్టి ఈ మన్నాను తినేటప్పుడు ఏం కావాలి మనకి కృతజ్ఞత కృతజ్ఞతలతో మన్నాని పుచ్చుకోవాలి ఇప్పుడు ఇందాక చెప్పాను ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది మనసం పెట్టి కదా దీనిలో పలకలు ఉన్నాయి ఆహరం చికిరించిన కర్ర ఉంది ఇంకా దెన్ ఇందులో ఏమున్నాయి మన్నా పాత్ర ఉంది ఇందులో దాచిపెట్టమన్నాడు దేవుడు ఎందుకు ఒక తరం నుండి మరొక తరం వారికి తెలియాలి దేవుడు అరణ్యంలో నలభై సంవత్సరాలు మా పిత్రుల్ని దేంతో పోషించాడు మన్నాతో పోషించాడు అని తెలియాలి అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది తర్వాత తరానికి కూడా దేవుని యొక్క నమ్మకత్వాన్ని దేవుని యొక్క విశ్వాస్యతను మన తర్వాత తరానికి కూడా చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది మన మీద ఉంది కదా దేవుడు మమ్మల్ని ఇలా పోషించాడు దేవుడు మమ్మల్ని ఇలా రక్షించాడు అని మనం ప్రతినిత్యం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే మన్నాని అందులో ఎందుకు పెట్టారు అంటే మరొక తరానికి చెప్పడానికి ఇది రెండు విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను ఇది మీరు ఖచ్చితంగా రాసుకుందాం మన్నా కంటే ముందే బలి జరిగింది ఈ మాట రాసుకోండి మన్నా కంటే ముందే ఇందాక చదివాను మన్న మన్నా ఉదయం తిన్నారు ఆ సాయంత్రం ఏమొచ్చి వాళ్ళని పూరేడు పిట్టలు వాళ్ళని కదా పూరేడు పిట్టల్ని చంపి తిన్నారు అంటే ఏం ఒలికింది రక్తం అంటే మన్నాను ముందు తిన్నారా ముందు రక్తం ఒలికించారా కదా అలాగే మన్నా ముందే బలి జరిగినట్లుగా ఏసు క్రీస్తువారు మన కోసం జీవాహారం అవడానికి ముందు ముందుగానే ఆయన బలి అయ్యాడు అని రాసుకున్నాం యోహన సువార్త ఆరు యాభై మూడు మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు ఇక్కడ ఏసు ప్రభు తానే శాశ్వతమైన జీవాహారమై ఉన్నాడని మనకి యేసు వారు బలి స్పష్టంగా చేస్తుంది ఇక్కడ తినుట అంటే అర్థం ఏంటంటే విశ్వాసానికి అలంకారికంగా ఉపయోగించిన భాష ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం తినుట అంటే అర్థం ఇప్పుడు మనం రొట్టె తీసుకుంటాం అది ప్రభు యొక్క శరీరం అంటే అర్థమేంటి దాన్ని తింటున్నాము అంటే అర్థం ఏంటంటే ప్రభు మన కోసం జీవాహారంగా మారాడు తినుట అంటే విశ్వసించుట ఆయన బలియాగములో మనం విశ్వసిస్తున్నాం కాబట్టి యేసుక్రీస్తు వారు సిలువు మీద మనందరి కోసం మరణించి మన కోసం జీవాహారం అయ్యాడు ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేస్తాను దేవుడు ఇస్రాయీలకు అరణ్యములో మాత్రమే మన్నాను ఆహారంగా ఇచ్చాడు యహో యహోశివ ఐదు పదకొండులో నిర్గమా కాండం పదహారు ముప్పై ఐదులో రాయబడినట్లుగా ఏంటంట వీళ్ళకి మన్నా ఎక్కడ ఎక్కడ దాకా ఉంది ఇప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు వీళ్ళు కానానుకు చేరారు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారమ్మా నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాలు ఏం తిన్నారు వీళ్ళు మన్నా తిన్నారు ఇప్పుడు ఐగుప్తులో వాళ్ళకి మన్నా లేదు ఇప్పుడు కానాన్లో అడుగు పెట్టేటప్పటికి మన్నా ఏమైంది ఆగిపోయింది ఇప్పుడు మరి కానాన్లో ఏం తినాలి రాయబడింది అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి యహోశివ గ్రంథం ఐదో అధ్యాయం చదివితే అక్కడ వ్రాయబడింది వారంట కానాను చేరిన తర్వాత మన్నా ఆగిపోయింది వారు ఆ దేశపు పాత ధాన్యము తిన్నారు అని ఉంది ఏ ధాన్యం పాత ధాన్యం పాత ధాన్యం అంటే అర్థమేంటంటే ఆ మాట రాసుకోండి పాత ధాన్యము తిన్నారు పాత ధాన్యము క్రీస్తు పునరుత్నం మహిమపరచబడ్డం పరలోక సింహాసనానికి సూచనగా ఉంది పాత ధాన్యం ఇంకా అరణ్యయాత్ర అయిపోయిన తర్వాత అరణ్యయాత్ర అయిపోయిన తర్వాత కానానుకు పరలోకం చేరిన తర్వాత ఇక దేంతో పని లేదు మనకి మన్నాతో పని లేదు ఈరోజు అరణ్యయాత్రలో ఉన్నావా అయితే ఏసుక్రీస్తు అనే జీవాహారం మీకు అవసరమైంది ఏసుక్రీస్తు సమైక్యప విశ్వాస జీవితం దేవుడు అనాది సంకల్పంలో పరలోకంలో ఆయన కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్నాడు ఈ లోక యాత్రలో ఉన్నావు మనం లోకాన్ని విడిచిపెట్టాం సాతాను బంధకాల నుండి విమోచించబడ్డాం ఏ రీతిగా ఇస్త్రాయలేలు ఐగుప్తు నుండి ఫరో యొక్క బంధకాల నుంచి విడిపించబడిన తర్వాత వారు కానాను చేరు వరకు కూడా దేవుడు వారి కొరకు ఎలాగ మన్నానిచ్చాడో వారికైతే ఆకాశం నుండి ఆకాశ ధాన్యాన్ని ఇచ్చాడు కానీ మనకైతే యేసుక్రీస్తు వారి బలియాగమై మనందరి కోసం జీవాహారంగా మారాడు ఈ లోకంలో యాత్ర ఉన్నంత కాలం ఈ శరీరం ఈ రొట్టెను చూచినప్పుడు మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఎందుకంటే పరలోకం మనం చేరతాం పరలోకము చేరిన తర్వాత ఈ మన్నాతో మనకు పని లేదు ఇంకా యేసుక్రీస్తు మనతో ఉంటాడు ఆయన ఆయన్ని చూస్తూ ఆయన్ని ఆనందిస్తూ ఆయనతో మనం సమైక్యపరచబడిన వారిగా కాబట్టి విశ్వాసి పరలోకపు స్థితికి తగినట్టుగా మనం జీవించాలి క్రీస్తు పునరుత్న శక్తిని అనుభవపూర్వకంగా మనం పొందాలి అందుకే పౌలు రాస్తాడు ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం పదవ ఆయన పునరుత్పు శక్తిని ఎరుగు నిమిత్తం అన్నాడు కాబట్టి ఈ మన్న ఇందాక టైటిల్ పెట్టాను మీ జ్ఞాపకం ఉందా తెలుసా ఎవరికి భూలోక యాత్రీకులకు పరలోకపు ఆహారం అందరూ చెప్పండి భూలోక యాత్రీకులకు ఇంకోసారి పెద్దగా పరలోక